బైబిల్ కాలేజీని ఆనుకున్నటువంటి క్రీస్తు సంఘాలన్నీ కూడా మరి కార్యక్రమంలో పాలు పంపులు పొందడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు అయితే వాత అనుకూలించినటువంటి పరిస్థితిని బట్టి బిడలు రాలేదని తలుస్తున్నాం అయితే మీరందరూ కూడా వాతరకు ప్రార్థన చేయండి రేపటి దినం ఈ కార్యక్రమం మౌన్నతంగా జరగడానికి దేవుడు చూపే విధంగా మీ ప్రార్థన జ్ఞాపం చేసుకునండి భయంకరణ వ్యాధుల నుంచి భయంకరణ సంఘటనల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు మీరు పేపర్లు చూస్తున్నారు లేదు ఆయా ప్రాంతాల్లో చూసినప్పుడు విపరీత వర్షాల వల్ల జలమయమైపోయి ఆ జలంలో చాలామంది కొట్టుకుపోయి ఇళ్ళు కూలిపోయి నిరాశై సహాయం కొరకు ఎదురు చూస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం అయితే దేవుడి ప్రాంతాన్ని మనల్ని కూడా దేవుడు ప్రేమించి క్షేమగా దేవుడించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆయన ఘనమైన ఉన్నతమైన నామాన్ని గణపరచడానికి దేవుడి సమయాన్ని ఇచ్చాడు కనుక ఈ సమయాన్ని సద్వింగం చేసుకునే వారిగా ఉండడానికి అలాగే మనందరూ కూడా సజీవులుగా ఉండి భయంకర వ్యాధి నుంచి దేవుడు తప్పించి మీతో కలిసి ఆ పరమతండ్రిని ఆరాధించేటువంటి గొప్ప సమయాన్ని దేవుడిచ్చినందుకు తండ్రి దేవునికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞాతలు చెల్లిస్తూ ఈ సమయంలో మొదటి మాటలుగా దేవుని ఉన్నతమైనటువంటి పనిచేస్తూ అలు పెరిగక ఈ యొక్క మల్కీపురంలో ఈ కాలేజీని ఏర్పాటు చేసి సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక ఆత్మలు రక్షించటంలో మరి కార్యదీక్ష పరులైనటువంటి ప్రియులు ఆర్యరావు గారు అనేక ప్రాంతాల్లో సంఘాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతంలో దయోజనలు యవనస్తున్నటువంటి బెడల్ని అక్కడ నియమించి దానికి ఆత్మ రక్షిస్తూ ముందుకు కొనసాగుతూ ఈ ప్రాంతంలో ఈ సమయంలో దేవనిక మహాజ్ఞాన సంగతులు తెలియచే తెలియచేయించాలి బిడ్డలందరూ కూడా ఆత్మీయ బలపరచిన ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు కనుక ముందు మాటలుగా దేవుని మాటలు తెలియచేస్తుందిగా ప్రియుల ఆవిరాగాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తు పేరేట మీ అందరికీ వందలు తెలియజేస్తున్నాను ఫ్యూ మినిట్స్ అండి మన వెనుకున్న సబ్జెక్టు దానికి ఇంట్రడక్షన్ మాటలు ప్రారంభ మాటలు మీరు చెప్పాలని ఆశతో మీ ముందు నుంచి ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకోండి క్రీస్తు ఈస్తులు మిక్కిలిగా ప్రేమించిన తండ్రి నీ పవిత్రమైన నామానికి ఇస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా కూర్చున్న వారు నీవారు చెప్పే మాటలు మీ మాటలు మాకు మా భక్తి జీవితానికి సంబంధించిన సంగతులు మాకు నేర్పించండి వ్రాయబడిన ప్రతి మాట అలా ఉన్నవో లేవో అని పరిశీలన చేసే ఆలోచన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా మొదటి రోజుగా గత మూడు రోజులకి సంబంధించిన పునాది మాటలను మీరు ముందుగా చెప్పించమని నీ దోషుడైన నాకు మీ జ్ఞానమును ప్రసాదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలో కూపు తండ్రి ఆ మేన్ మార్కుస్ రోమపత్రిక పదహార అధ్యాయము పదహారవ వచనం రెండవ మాట క్రీస్తు సంఘములు అన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి అని వ్రాయబడింది క్రీస్తు సంఘములన్నీ మీకు వందనమ్మలు చెప్పుచున్నవి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘముల తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు ఈ పాఠాన్ని ఆలోచిద్దాం నాటి క్రీస్తు సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న పాఠాలు సభల యొక్క వాతావరణము సభలకు వెళ్ళి వాక్య ఆత్మ ఆలోచనలు ప్రజల్లో తగ్గిపోయాయేమో అని అనుకుంటున్నాను అందుకే చాలామంది రాలేకపోతున్నారు ఏదేమైనా మీరంతా వచ్చారు మీ అందరికీ వందనాలు క్రీస్తు సంఘములన్నీ మీకు వందరాలు చెప్పుచున్నవి నాటి క్రీస్తు సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న లో మొదటి ఆలోచనాకరమైనటువంటి పదం నాటి క్రీసు సంఘాలు ఆనాడు ఉన్నవి క్రీస్తు సంఘాలేనా ఆనాడు ఉన్నవి క్రీస్తు సంఘాలేనా మరి నేడున్నవి ఏ సంఘాలు అనే ఆలోచన అందులో కనిపిస్తుంది నాడు నాటి క్రీస్తు సంఘాలు ఏమండి సంఘము స్థాపించినప్పుడు సంఘము స్థాపించినప్పుడు ఏ సంఘాలు ఉన్నవి అనే విషయాన్ని బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిద్దామండి ఆనాడు ఉన్నవి క్రిస్తు సంఘాలేనా ఇంకేదైనా ఏదైనా ఉన్నవా అని ఆలోచిస్తుంటే ఈనాటి సంఘాలను ఆలోచిస్తే ఆనాడు ఉన్న సంఘములో కనిపించవు ఇవన్నీ కూడా మీరు బైబిల్ నమ్మితే బైబిల్ చెప్పింది అనుసరిస్తే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మీరు ఆలోచించాలని కోరుతున్నాను ఆలోచిద్దామండి నాటి క్రీస్తు సంఘం ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తే దేవాది దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించారు నెక్స్ట్ మంత్ క్రిస్మస్ యేసు ప్రభు పుట్టాడు అని అందరూ సంబరాలు చేసుకుంటాం సంతోషపడతాం యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు అని ఇక్కడ నుంచి మనం మాట్లాడుకుంటామంటే ఎందుకు పుట్టారు అని మాట్లాడుకుంటామంటే క్రీస్తు యేసు లోక పాపాలను తీసివేయటానికి రక్షించటానికి రక్ష రక్షకుడిగా వచ్చాడు అని మనం చెప్తాం అంటే ఒక ఒక కోణంలోనే అని చూస్తాం మనం ఆయన రక్షకుడుగా వచ్చాడు రక్షించుటకు వచ్చాడు అని ఎక్కువగా మనం చెప్తాం దానికి సంబంధించిన ఒక మాటను కూడా చదువుకుందాం తిమోతికి రసన మొదటి పత్రిక ఒకటా అధ్యాయము పదిహేను వచనాన్ని చూస్తే యేసుక్రీస్తు మొదట రాకడా దేవుడు యేసుక్రీస్తుని లోకాన్ని పంపటంలో ఒక ముఖ్య ఉద్దేశాన్ని అక్కడ చెప్తున్నాడు చూడండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను చదువునైనా అను వాక్యము నమ్మదగినది పూర్ణంగా మన చూను పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చేనను వాక్యము నమ్మదగినదియు పూర్ణమంగా అంగీకరించటానికి యోగ్యమునై ఉన్నది పాపలను రక్షించేటకు వచ్చాడు అని ఆ ఒక్క మాటని మనం ఎక్కువగా జ్ఞాపం చేసుకుంటాం కానీ పాపలను రక్షించి మరొక విషయాన్ని చేయటానికి కూడా దేవుడు పంపాడన్న విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అదేంటో చూద్దామండి అక్కడ దాకానే ప్రపంచ ప్రజలందరూ క్రైస్తవులందరూ ఆలోచిస్తూ ఉంటారు కానీ పాపను రక్షించిన తర్వాత యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో అన్న విషయాన్ని ఈరోజు చదవడం లేఖన భాగంలో ఉంది అది జ్ఞాపం చేసుకుందాం యహాను సువార్త చాలా జాగ్రత్తగా వినండి ఆలోచించండి మీకు అర్థమవుతుంది యహను సువార్త పదో అధ్యాయము యహాన్స్ వార్త పదో అధ్యాయము పదహార వచనాన్ని చూద్దామండి గొర్రెలు గురించి గొర్రెలు పువ్వు దూరం గురించి ఆయన మాట్లాడుతూ ఈ దొడ్డువు కానీ వేరే గొర్రెలు అంటే ఏదో సొంత దొడ్డు ఉన్నట్టుగా కనపడుతుంది వేరే గొర్రెలు ఉన్నట్టుగా చెప్తున్నాడు ఆయన ఈ దొడ్డువు కానివంటే ఏదో ఒక దొడ్డులో ఉన్నటువంటి గొర్రె పిల్లలను ఆయన వాక్యం చెబుతున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళు ఎవరంటే ఇస్రాలియలు కొంచెం బాగా మరండి ఇస్రాలియలకు మాత్రమే వాక్యాన్ని అని చెబుతున్నాడు ఇస్రాలియుల్లో మాత్రమే వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు యేసు వారు ఆయన కూడా శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఏమన్నాడు అంటే మీరు అనుజనుల దారిలోకి వెళ్ళొద్దు కింద మొత్తం అంతా ఇన్ ఇన్వేటర్ అంత కింద మొత్తం తాపిమని కింద ఇంట్లోనూ పైన కూడా మళ్ళీ చదువుకుందామండి ఈ దొడ్డువు కానీ వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకును రావాలనని అవి నా స్వరం వింటాయి అప్పుడు మంద అవుతుంది అంటే రెండు మందలు ఉన్నట్టుగా కనిపిస్తుంది అప్పుడు మంద ఒకటే కావాలి ఆ మంద కాపరి కూడా ఆ గొర్రెల కాపరి కూడా ఒక్కడే అవ్వాలి అవుతారు కాబట్టి ఈ ఆజ్ఞ నేను పద్దెనిమిది చివరిలో ఏమన్నాడంటే నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందాను నీ లోకానికి ఎందుకు వచ్చానంటే బాగా వేరండి దేవుని వలన ఒక ఆజ్ఞ తీసుకుని లోకానికి వచ్చాను ఏమండి ఎలా కనపడుతుందంటే ఈ మాట ఎలా కనపడుతుందంటే ఏదో ప్రాముఖ్యంగా గొప్ప సంకల్పాన్ని నెరవేర్చటానికి ఏసు పుట్టినట్టుగా ఏసు లోకానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది తండ్రి వలన నేను ఒక ఆజ్ఞ తీసుకుని పరలోకంలో ఈ భూలోకానికి వచ్చాను ఏంటంటే భూలోకానికి వచ్చి మూడున్నర సంవత్సరములు కూడా ఇస్రాలేయుల్లోనే పనిచేస్తున్నాను ఇస్రాలేలకు మాత్రమే వాక్యాన్ని చెబుతున్నాను చెబుతూ వాళ్ళతో ఏమంటున్నాడంటే ఈ గొర్రెలు కానివి వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి వాటిని కూడా నేను తీసుకొని రావాలి కాబట్టి ఈ రెండు మందలని కలపాలి ఈ రెండు మందలు కలిపిన తరువాత ఆ కలిపిన ఈ మందకి కాపరి ఒకడే కావాలి మంద ఒక్కడే మంద ఒక్కటే ఉండాలి ఈ కోణంలో ఆలోచిద్దామండి కొంచెం వాక్యాన్ని మీకు చెప్పాను ఆ స ఆ సందర్భాన్ని ఆలోచిస్తూ సంఘానికి వచ్చినటువంటి వివరణ మీరు తెలుసుకోవాలి ఈరోజు అండ్ బాగా విరండి లో నేను బైబిల్ కాలేజ్ చెప్తూ ఉంటాను లోకములో ఎన్నో బోధలు వింటున్నాం మనం లోకలో ఉన్నవి బైబిల్లో చూడకండి బైబిల్లో ఉన్న బోధ సత్యము దేవుని యొక్క జ్ఞానము బయట అలా ఉన్నదో అలాగూ వినబడుతుందో లేదో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి మొదటి శతాబ్దం క్రైస్తవుల్లాగా వాళ్ళు ఏం చేశారంటే చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవు అని ప్రతిరోజు పరిశీలన పరిశోధన చేసుకుంటూ వచ్చారంటే కాబట్టి మనం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు పరిశీలన చేసుకోవాలి చేద్దాం మీకంతా నేను వివరంగా చెప్తాను కొంచెం ఆలోచించండి ఈ దొడ్డు కానివి అంటే ఆ దొడ్డు ఎవరంటే ఇస్రాలియులు సింపుల్గా చెప్తున్నాను వేరే గొర్రెలు ఎవరంటే అంజజనులు అంజనులు మనమందరము ఇస్రాలేలు కాని వారందరూనేమో అంజనులు ఇస్రాాలే అయిన వారందరూనేమో దేవుని ప్రజలు వాళ్ళకి కాపురులు చాలామంది ఉన్నారు వాళ్ళ కాపురులు చాలామంది ఎవరంటే ప్రవక్తలు ఆఖరిగా వచ్చిన వారు ఎవరంటే యేసు ప్రభు వారు దేవుని దగ్గర ఆజ్ఞ తీసుకొని వచ్చి వారితో మాట్లాడుతూ బోధిస్తూ ఏమంటాడంటే దసరా ఈ దొడ్డువు కానీ శిష్యులతో మాట్లాడుతున్నాడు శిష్యులతోటి ఈ దొడ్డువు కానీ వేరే గురువులు నాకున్నవి వాటిని కూడా నేను ఏం చేయాలి తోడుకొని రావాలి ఎక్కడికి వాటిని కూడా తోడుకొని రావాలి అవి అవి నా స్వర్వ వెంటాయి ఎప్పుడైతే ఆ దొడ్డు ఈ దొడ్డు కలిసిపోయాయో ఆ రెండు రెండు దొడ్డులు ఇక్కడ దొడ్డు అనగానే ముందుకెళ్దాం ఏమండి కలిసిపోగానే మరి ఆ గొర్రెలు నా స్వరం వింటాయి అప్పుడు మంద ఒకటే అవుతుంది మంద ఒకటే అవుతుంది ఆ మంద ఒకటే ఎలాగవుతుందో ఒకసారి మళ్ళీ బైబిల్ చెప్పుకుందాం ఎందుకంటే ఎన్నో ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్పుకునే కంటే ఒక్క నిజాన్ని ఒకే వాక్యంతో సరిచూసుకుంటే సరిపోతుంది పదివేల మాటలు మాట్లాడే కంటే మీకు ఐదు రెండు మాటలతో వాక్యాన్ని చెప్తే సరిపోతుంది అది ఎలాగో ఒకసారి చెప్తాను చెప్పేస్తాను చూడండి అప్పుడు మంద అవుతుంది ఎలాగవుతుందో గల్తీ పత్రిక తీయండి గల్తీపత్రిక మూడవ అధ్యాయము గల్తీ మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినమో ఇరవై ఎనిమిది వచ్చినో చూడండి క్రీస్తులోనికి బా పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నాము మనమంతా క్రీస్తుని ధరించుకోవటంలో క్రీస్తులు బాప్తిస్ పొందటంలో ఇందులో యూదులు యూదులు ఇస్రాలేయులని కానీ అంజజనులు జనులు గ్రీశస్తుడని కానీ లేదిక రెండు మందల లేవు ఇక్కడ ఇస్రాలయులని కానీ యూదుడని కానీ ఎవరు చేస్తుడని కానీ లేదు ఇక చదవాల చదవండి దాసుడు అని కానీ ఇక పురుషుడు అని కానీ లేదు స్త్రీ అని కూడా లేదు సరిగ్గా చదవండి నందు మనమందరము యూదుడా గ్రిగేస్తుడా స్త్రీయా పురుషుడా దాసుడా స్వతంత్రుడా ఏమలేదు ఇంకా మీరందరూ ఏకమై ఒకే మందైపోతారు ఇక్కడ మీరు అనగాని సంఘం మంద అనగానే సంఘం ఎక్కడ ఒకే అయిపోతారు ఏమండి మనందరం ఒకే అయిపోతాం కాబట్టి ఎలాగూ చేయటానికి నేను పరలోకములో దేవుని దగ్గర నేను ఆజ్ఞ పొంది వచ్చానన్నాడండి ఇది ఎంత పెద్ద సబ్జెక్టు ఆలోచించేటప్పుడు మీరు ఎంత పెద్ద సబ్జెక్టు సంఘానికి కూర్చున్న సబ్జెక్టు నాటు నాడున్నవి ఏ సంఘాలు ప్రశ్న వేసుకుంటే నాడున్నవి కృషి సంఘాలేనా ఇప్పుడున్న సంఘాలు నాడున్నవా నాడున్న సంఘమే ఇప్పుడుందా ప్రశ్న వేసుకోండి ఆనాడున్న సంఘాలు ఇప్పుడున్నవా ఈనాడున్న సంఘాలు అప్పుడున్నవా ఆనాడున్న సంఘాలు కొని ఇప్పుడు ఇప్పుడున్నవా ఆనాడున్న సంఘాలు ఇప్పుడు లేవు ఇప్పుడున్న సంఘాలు ఆనాడు లేవు నాడు నేడు కార్యక్రమంలో బాగా చూద్దాం ఇప్పుడు మనం ఆనాటి సంఘము నేటి సంఘాలు ఏమైనా మళ్ళా వెళ్ళిపోదాం యవన్స్ వార్థ పదార్థ్యానికి మళ్ళా వెళ్దాం ఒకసారి మళ్ళా అది జ్ఞాపం చేసుకుందాం ఏనైనా ఈ దొడ్డువు కానీ వేరే నాకు ఉన్నవి అరు వంజుజనులు మనమంతా వాటర్ కూడా తోడుకొని రావాలి అప్పుడు మంద ఒకటవుతుంది మంద ఒకటవుతుంది మంద కాపరి ఒకటవుతారు సంఘానికి కాపరి ఒక ఒకలే ఉంటారు సంఘం ఒకటే ఉంటుంది ఆ సంఘానికి కాపరి ఒకలే ఉంటారు ఆ మంద ఎవరంటే సంఘము ఆ సంఘానికి ప్రధాన కాపురం ఎవరంటే క్రీస్తువారు కనుక క్రీస్తు సంఘమును స్థాపించాడు యహస్వార్త బ ఒకటి వచ్చిన పైకి వెళ్దాం మనం గొర్రెల దొడ్డిలో గొర్రెల దొడ్డి ఒకటి ఉంది గొర్రెలు ఉన్నటువంటి దొడ్డే ఆ దొడ్డే మంద ఏమండి గొర్రెలు ఉండే దొడ్డే గొర్రెలు ఉన్న సంఘము ఆ గొర్రెల గొర్రెల దొడ్డులో దూరమున ప్రవేశింపక ఎవరంటే నేనే ద్వారము అనడైనా నా ద్వారా అనే దొడ్డులోకి రావాలి బాగా ఎవరంటే అక్కడ గొర్రెల దొడ్డులోకి నువ్వు రావాలి అంటే నా ద్వారానే సంఘములోనికి నువ్వు ప్రవేశించాలి నా ద్వారానే సంఘములోని నువ్వు ప్రవేశించాలి ఎందుకు నొక్కు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి నా ద్వారానే సంఘములకు నువ్వు రావాలి తప్ప వేరొకరి ద్వారా కానీ వేరొక దారిలో కానీ ఎవరు సంఘములోనికి ప్రవేశించలేరు నా ద్వారానే ప్రవేశించాలి కానీ వేరొక మార్గము ఉంది ఆ మార్గాన్ని ఎవరైతే సంఘములోకి వస్తానంటారో దుడ్డులోనికి వస్తానంటారో వారు సరిలో కాదు అంటున్నాడు ఆయన ఆయన ఈశ్వరూపంటున్నాడు వేరొక వేరొక మార్గం ఏంటి వేరొక మార్గము ద్వారా క్రీస్తులోనికి రావటం ఏంటి అదెవరు ఆ మార్గం ఏంటి అని అంటే మరి పౌరు గారి భాష చెప్పుకుందాం మనం నేటి భాష చెప్పు నేటి భాష చెప్పుకుంటే కొంతమంది మా బాధపడొచ్చేము కానీ పౌరులు గారి యొక్క భాష చెప్పుకుంటే చాలా బాగుంటుంది మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయము మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయము ఏనైనా పదమూడవ వచ్చను ఇంకా ముందుకి మొదటి కురుంది పత్రిక ఏదైనా పద పన్నెండు వచ్చాను మీలో ఒకరు మీలో కురింది సంఘములో ఉన్నటువంటి సభ్యులలో ఒకరు నేను పౌలవాడను నేను అపోలో వాడను మరే కూడా నేను క్రీ కూడా నేను కేప వాడను మరొకటి నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారు సంఘములో ఉండి గొర్రెల దొడ్డులో ఉండి సంఘములో ఉండి వీళ్ళు ఏమంటున్నారంటే నేను పౌల ద్వారా సంఘములోనికి వచ్చాను అంటున్నాడు నేను పౌలు గారు వాక్యం చెప్పడం ద్వారా పౌలు గారి ద్వారా గొడ్డు గొర్రెల దొడ్డు అనే సంఘములో వచ్చాను కేఫా ద్వారా నేను వచ్చాను ఏమండి ఇంకెవరు అపోలో ద్వారా నేను వచ్చాను నేటి నేటి భాషను మా మాట్లాడుకుంటే నేటి భాష నేటి నేటి సంఘాల యొక్క భాష మాట్లాడుకుంటే మా అయ్య గారు దేవదాస్ గారి ద్వారా నేను సంఘాలకు వచ్చి ప్రభు సంఘాలకు సంఘంలోకి వచ్చానంటారు అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను అంతే వ్యక్తుల పేర్లు చెప్తుంటారు కొంతమంది 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 గొర్రెల దొడ్డే పేరేమంటారు అంటే ఆ దొడ్డులో నేను పర్వతాల పేర్లు కొన్ని కొన్ని సంఘాలకు చెప్పుకుంటారు కొండల పేర్లు చెప్పుకుంటారు వ్యక్తుల పేర్లు చెప్పుకుంటారు మనుషుల పేర్లు చెప్పుకుంటారు నదుల పేర్లు చెప్పుకుంటారు కొండల పేర్లు చెప్పుకుంటారు ఇది వేరే మార్గంలో దొడ్డులోకి రావటం అనమాట అండి చూసారు ఎలాగుందో యోహన సమార్థకు వచ్చేయండి మళ్ళీ నాటి క్రిస్ సంఘాలంటే ఆనాడను క్రిస్ సంఘాలేనా అనడానికి ఒక ఉదాహరణ మేము జ్ఞాప చేసుకుంటున్నాం యేసు పురో వారు ఎందుకు వచ్చారు మనం చూస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళ వెళ్ళగలిగితే మనం యహోన్సు వార్త పదకొండవ అధ్యాయం పక్క అధ్యాయం కొద్దాం యహన్సు వార్త పదకొండవ అధ్యాయం వద్దాం జాగ్రత్తగా మనసు పెట్టి చదవండి ప యాభయ్యే వచ్చును ఏమండి ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు చూడండి మన జన మంతయ్యు నశింపకూడనట్లు ఒక మనుష్యుడు ప్రజలందరి కొరకు చనిపోవుట మనందరికీ మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నట్లేదు మీరు అని వారితో చెప్పాను అని చెబుతూ యాభై రెండు వచ్చినలో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఎందుకు వచ్చారు అంటే ఆయన దేవుని దగ్గర ఆజ్ఞ పొంది ఎందుకు వచ్చారు అంటే ఏసు ఆ జనము కొరకు ఆ జనము కొరకును ఆ ఆ దొడ్డు కొరకును ఆ దొడ్డు ఆ జనము ఇక్కడ కంపేర్ చేసుకోండి పద అధ్యాయనని పదకొండో అధ్యాయాన్ని కంపేర్ చేసుకోండి ఆ దొడ్డు వేరే దొడ్డు ఆ జనము వేరొక జనము ఆ జనం ఎవరు ఇస్రాలేయులు ఆదుడ్డెవరు ఇస్రాలేయులు వేరొక జనం ఎవరు అంజు వేరొక జనం ఎవరు అంజరులు వేరొక ఎవరు వేరొక మందెవరు అంజరులు చూడండి ఇక్కడ యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే అని చూడం మాత్రమే కాక మాత్రమే కాక మీకోసం వచ్చి అనుకుంటున్నారేమీ మీరు యూదులారా ఇస్రాలారా మీకోసమే అనుకుంటున్నారే ఒకవేళ మీరు అయినా మీరు ఒప్పుకోవట్లేదు ఆ జన్మ కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చెదరిపోయిన దేవుని పిల్లను ఏక మంద ఏక ఏకముగా సమకూర్చుట ఏక మంద చేయుట నేను వచ్చానన్నాడండి అందుకు చనిపోతున్నాను ఏసు చనిపోవటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీస్తు లోక రావటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు మందలుగాను రెండు జనాంగాలుగాను ఉన్నవారిని ఏకమందగా చేసి ఒకే సంఘంగా చేసి ఆ సంఘానికి కాపరగా ఆయనే ఉండి ఆ సంఘానికి సిరసుగా ఆయనే ఉండి ఆ భార్యకు భర్తగా ఆయనే ఉండి పరిపాలన చేయటానికి మాత్రము వచ్చాడు ఆనాడు కట్టబడినది క్రీస్తు సంఘము అని బైబిల్ చెప్పింది చూసారా ఎంత వివరణ ఉందో గురించి సబ్జెక్టు చాలామందికి తెలియదండి పట్టించుకోరు ఏమో మన ఇటువక్కనందుకు వెళ్ళిపోతాం లేదా మా మా ఊరికి దాన్ని వెళ్ళిపోతాం అంతే ఏమండి ఒక సబ్జెక్టు మీద ఉన్నటువంటి అవగాహన క్రైస్తవం మీద ఉన్నటువంటి బైబిల్ మీద ఉన్నటువంటి పట్టులు మనం సాధించడంలో నిష్ఠాగర్షులుగా ఉండాలనేది నా తాపత్రయం అంతే నా తాపత్రయం అంతేనండి నా ఆలోచన నా మనసులో చెప్తున్నాను నేను వాక్యాన్ని వివరిస్తున్నాను మీకు అలా ఉన్నవో లేవో పరిశీలన చేయాలని కోరుతున్నాను ఉంది కదండి ఆ జన్మ కొరకు మాత్రమే కాదు ఏకముగా సమకూర్చుటకు అన్న మాట దగ్గర కొంచెం అదండ్రలు చేసుకుని ఆ పాయింట్ని బట్టి మరొక వివరణకి వెళ్దాం మరొక వాక్యానికి వెళ్దాం అందరి కొరకు చెదరిపోయిన దేవుని పిల్లలను సమకూర్చుట చెదరిపోయిన వారంతా దేవుని పిల్లలే అంజనులు కూడా ఇస్రాయిల్లు కూడా అందరూ దేవుని పిల్లలే కానీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు ముందు మనందరూ వదిలి మనందరినీ చెదిరిపోయాం మనం ఇప్పుడు యేసు వచ్చారు రెండు మందల్ని ఏకం చేస్తున్నారు చెదిరిపోయిన వారందరినీ ఎలా సమకూరుస్తున్నాడో అర్థం కావాలంటే ప్రకటనకు వెళ్దాం మనం అది ప్రకటన ఇది ఇచ్చేయము చూపిస్తున్నాను ఎందుకంటే మన పిలుచుకున్న దైవజనులు ఉన్నారు ఈ సబ్జెక్టుకి ఇంట్రడక్షన్ చెప్తున్నాను నేను నేను మీకు నాటు క్రిసంఘాలు ఉన్నాయా అవే ఆ క్రిసంగే ఉందా ఆనాడు అన్న ఇంట్రడక్షన్ ఇది ఏదైనా వెరీ గుడ్ ప్రకటన గ్రంథము జనమంతా సమకూర్చ సమకూర్చుతున్న చూడండి ఆయన చావనై ఉన్నాడు చనిపోయాడు ఆయన ఏమండి ఆయుధ అధ్యయం పదవచ్చును ప్రకటన ఐదు వచ్చును నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాన్ని ముద్రలు విటకుని యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవు ఎవరు వధించబడ్డారండి భూమి మీద తక్కుని గుర్తొచ్చి సిరువు మరణం యేసు ప్రభు వారు ఏమండి రోమా ప్రభుత్వంలో రూబిలి చేత యూదుల యొక్క అంగీకారముతో యూదుల యొక్క అంగీకారముతో రోమా చట్టం కింద రోమ అధికారంలో ఆయన చంపబడ్డాడు అక్కడ రాయబడింది ముందు చదువుని లేఖన భాగంలో అందరినీ సమకూర్చుటకు ఆయన చావనయ్యున్నాడు ఆయన చనిపోవటం వల్ల ఉద్దేశం ఏంటంటే ఈ అంజనుల యొక్క అధికారాన్ని బట్టు యూదుల యొక్క కుట్రను బట్టు చనిపోలేదైనా తండ్రి దగ్గర ఆజ్ఞ పొందొచ్చాడు ఎందుకంటే రెండు మందలని రెండు జనాంగాలని ఒకే జనాంగ చేసి ఆ జనాంగానికి కాపరుగాను నేనే ఉండటానికి అధికారం పొందొచ్చాను అది నెరవేరుస్తున్నాను అన్నాడు చూడండి ఒకసారి ఏమండి నీవు ఉదింపబడిన వాడవై ప్రకటన ప్రకటన నీ రక్తమిచ్చి అదికోండి ప్రపంచం చిదిరిగిపోయిన పిల్లలు ఎలా ఉన్నారంట ఎన్నో రకాలుగా ఉన్నారంట ప్రపంచంలో చిదిరిపోయినటువంటి పిల్లలను ఏకంగా సమకూర్చు సమకూరుస్తున్నాడు ఎవరు ఎలా ఉన్నవారిని సమకూరుస్తున్నాడంట ప్రతి వంశంగా ఉన్నారు అనేక రకాల భాషలు మాట్లాడేవారు ప్రపంచ దేశాల్లో ఉన్నారు ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు దేవుని ఎందు సమకూర్చుటకు దేవుని కొరకు రక్తం పెట్టి రక్తం పెట్టి ఆ కొని దేవునికి వారిని ఒక మందగాను సంఘముగాను రాజ్యముగాను స్వాస్యముగాను యాజకులుగాను రాజులుగాను చేస్తున్నాడైనా అది మన క్వాలిఫికేషన్ మనకున్న క్వాలిఫికేషన్ అండి అది తా అదంతా ఎవరు ఎవరిలో ఉందంటే క్రీస్తు రక్తములు కడగబడినటువంటి సమకూర్చబడినటువంటి క్రీస్తు సంఘమున ఆనాడున్నది అన్నాడు అన్నది ఏమండి ఆనాడు ఉన్నది ఏంటంటే ఉన్న ఉన్నది ఒకటే సంఘం ఒకే మంద అది క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘముగా ఉన్నది ఎంత బాగుందండి ఆనాడు ఉన్నది క్రీస్తు సంఘాలు ఇప్పుడున్నవి వేరే మార్గాల ద్వారా వచ్చిన వారే తప్ప ఏమండి డైరెక్ట్గా క్రీస్తు ద్వారా వచ్చిన వారు కాదంటే కనిపిస్తుంది మనకి కొంచెం ముందుకెళ్దామా కొంచెం అన్న వచ్చాయమో చెప్పండి అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చాను అపోస్తుల కార్యలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చాను అక్కడ వాళ్ళు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన ఏమండి సంపాదించిన తన సంఘము సురక్త మెచ్చి సంపాదించిన తన సంఘము సంఘము తన సంఘము ఎవరి సంఘము ఎవరి సంఘము క్రీస్తు సంఘము మనలో మనమాట సింపుల్గా మాట్లాడుకుందామా మనలో మనమాట మీరు ఎవరు మీరు ఏ సంఘం అండి అడుగు అడుగుదాం ఒకసారి అప్పుడు నిజంగా చెప్పండి నిజంగా మాట్లాడండి ఏ సంఘం పేరు చెప్తారు చెప్పండి ఏ సంఘం మామూలుగా ఎవరినైనా వెళ్ళి మీరు ఏ సంఘము అని అడుగుతారు ముందుగా ఏ సంఘం పేరు చెప్తారు చెప్పండి వ్యక్తి పేరు వ్యక్తి పే వ్యక్తి పేరు ఒక నది పేరు ఒక ఊరు పేరు ఒక కోనేరి పేరు ఒక పర్వతం పేరు లేక ఒక ప్రాంతం పేరు ఫెలదెల్పియా సంఘం ఎఫ్ఎస్సీ సంఘం ఒక ఊరు ఏమండి రెహబోతు సంఘం అంటే ఉదాహరణగా మాట్లాడుకుంటున్నాం కానీ బైబిల్లో తన సంగము భార్య అడిగా భారీ పెళ్ళైన తర్వాత ఒక స్త్రీని అడిగితే ఎవరమ్మా అని భర్త అంటే ఏమండి ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది అడిగినా ఎన్నిసార్లు అడిగిన ఆయనే మా ఆయన ఎవరమ్మా ఆయనే మా ఆయన అదే ఎవరమ్మా ఏ పేరు ఏ పేరు కలిగిన వ్యక్తిని నువ్వు చేసి చేసుకున్నావు అది భర్త పేరు చెప్పుకుంటావు సంఘానికి భర్త ఎవరండి అది ఆనాడు ఉన్నది ఈ సంఘం చెప్పండి ఇప్పుడు చివరి మార్చదుకుందాం ఎబిసి పత్రిక ఒకటి అధ్యాయము పదవచ్చును వచ్చును పత్రిక ఒకటి అధ్యాయము పదవచ్చును అండి ఏ సంకల్పం తెలుసండి దేవుని చేత ఆజ్ఞ పొంది రెండు మందలను ఒక మందగా చేసి ఆ మందానికి కాపరిగా ఆయనే ఉండి ఆ మందకి సరసగా ఆయనే ఉండి స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘానికి యొక్క సంకల్పం గురించి చెప్తున్నాడు చూడండి అక్కడ ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను మరియు క్రీస్తునందు ముందుగా రక్షించిన మనము తన మహిమకు కీర్తికలుగా చేయవలనని దేవుని తన చిత్త ప్రకారమైన దయా బట్టి మనలను ముందుగా నిర్ణయించి క్రీస్తునందు శ్వాసముగా ఒక సంపదగా మనలను ఏర్పాటు చేసుకునేను ఏమండి ఏర్పరిచెను ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను సంఘము ద్వారా జరిగిస్తున్నాడు పిల్లరా ఆనాడు ఉన్నవి ఏ సంఘాలు అంటే ఆనాడున్నవి క్రీస్తు సంఘాలే క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి బైబిల్లో ఉన్నది క్రీస్తు సంఘాలే ఎందుకంటే ఖచ్చితంగా ఎప్పుడైనా అండ్ స్వర్గమించి సంపాదించుకున్నాడు ఆనాడు క్రీస్తు సంఘాలు ఇప్పుడున్న మన సంఘాలకి చెప్పే పాఠాలు ఏంటో సోదరులు ఉపేంద్ర గారి ద్వారా మనం నేర్చుకుని విశ్వాసమందు స్త్రీలై ముందుకు సాగిపోదాము చిన్న ప్రార్థన ప్రార్థన క్రిస్తులో మిక్కలిగా ప్రేమించిన తండ్రి ఆనాడున్న సంఘాలు నీకు మడేసు క్రీస్తు స్వర్క్తమిచ్చి సంపాదించిన సంఘాలే ఉన్నవి అని ఈరోజు మేము బైబిల్ నుంచి కొన్ని మాటలు చూసాము ఆ క్రిష్ సంఘము కొన్ని ఇప్పుడున్న మేము మా సంఘాలు ప్రారంభ క్రిష్ సంఘాలను తండ్రి నేడున్న మా సంఘాలకు ఏ పాఠాలను చెప్తున్నాయో నీ దోసుని బలపరచండి మీ దోసుని మా పర్వ ఆత్మాభిషేకంతో మీరు డింపి మీ మాటలే మాట్లాడినట్లుగా తన నోరును మీరు వాడుకొనండి నీ పిల్లలు వినే శక్తి గ్రహించగలిగే హృదయమును సంపూర్ణంగా గ్రహించండి సంబంధ సంగతులు నేర్చుకుని చండగా మీ ఆత్మావేశము తండ్రి అందరి పిల్ల పిల్లలపైన వంచమని వేడుకుంటూ యేసుక్రిస్తు పేరటి ప్రార్థన కుర్చున్నాం మా పరలో కూప తండ్రి ఆ మే థ్యాంక్ యూ ఓకే ప్రీలరా మరి ఇప్పటివరకు సభను ఉద్దేశించి మొదట మాట్లామని ఉన్నాం సంఘాలను గూర్చించడానికి వివరణ నేటి సంఘాలు ఏ రీతిగా సమాజంలో ఉన్నవో బైబిల్లో దేవుడు ఏ రీతిగా సంఘాన్ని గుర్చిన వివరణ రాయించారనేటువంటి విషయాన్ని మనం కొన్ని మాటలు మాత్రమే మనం తెలుసుకోగలిగాం చక్కని మాటలు సంఘాన్ని గుర్చినటువంటి వివరణ ఇచ్చినటువంటి ప్రియులు రావు గారికి ఈ సభ దర్పణ ప్రత్యేకంగా క్రీస్తువేట వందనలో తెలియజేసుకుంటూ ప్రియులారా ఈ పని భారభరితమైనటువంటి పని కాబట్టి ఈ పనిలో మిమ్మల్ని కూడా భాగస్తులు చేయడానికి పాలి భాగోస్తుని చేయడానికి కానుకలు సేకరించడం జరుగుతుంది కానుకలు సేకరిస్తుంటుండగా ప్రియులు రాంబాబు గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించగా దాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రిలు రాంబాబు గారు లేనట్లయితే పిల్ల మురళి గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడుతుంటుండగా కానుకలు సేకరించి వస్తుందిగా హృదయపర్వకంగా కోరుతున్నాను

అపవాదితో అనుచరుడై అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి కటిలో వంచన శితి నందరిన వంచన దేవా దేవాపి నిన్నాయించాన ప్రేమ నన్నా దుఃఖవైయా దేవా పాపిని కలువరిలో సిలు అంద కలవరమంద జగమంత కలువరిలో సిలు అంద కలవరమంద జగమంత పాపి నై నరకో మరణమునే భరించితివీ मरण मुने जयंची देवा पापिनी निन्ना शही चाम प्रेम चूपंची नन्ना दुको वैया देवा पापिनी थैंक यू అలాగే ఈ సమయంలో పాడి పాడించినటువంటి ప్రియులు మురళి మాస్టర్ గారికి ప్రత్యేకంగా క్రీస్తు క్రీస్తుబడి సభలు తప్పిన ప్రవణిస్తూ క్రీస్తు బయట హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ సమయంలో విత్తబడిన కానుకల కొరకు ప్రియులు శ్రీనివాస్టర్ వచ్చి ప్రార్థన నడిపించి వస్తుందిగా వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రే కరవాక అలాగే కత్తిమండ పరిసర ప్రాంతాల్లో దేవునికి పరిచయం చేస్తూ అనేక మంది జీవన నడిపిస్తూ అలుపరిగా పనిచేస్తున్న ప్రియులు శ్రీనివాస్టర్ గారు ప్రార్థన నడిపించు కోరుతున్నా అందరికి వందనాలు అండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన పరలోకమందన తండ్రి తండ్రి ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము గొప్ప దేవుడా ఎదుగు తండ్రి మరి ఎంత మంచి దినాన్ని సమయాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు మలికిపురంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి నాలుగు రోజుల మరి సభలు అలాగే బైబిల్ తరగతుల నిమిత్తం తండ్రి మీకు ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఇదిగో తండ్రి మరి మొదటి రోజు సభ ఇట్టి రీతిగా జరిగించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి తండ్రి ఎంత ఘనవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి మొదటి వర్తమానాన్ని బట్టి చక్కటి మాటలు తండ్రి మీ యొక్క దాసులు ప్రియులు ఆరవి రావు గారి ద్వారా తండ్రి మీరు తెలియజేశారు ఒకనాడు ఉన్నటువంటి సంఘాలు ఏ పేరుతో పిలువబడ్డాయి అన్నటువంటి చక్కటి మాటలు బైబిల్లో ఉన్నటువంటి వచనాల ద్వారా తండ్రి చక్కగా వివరింపజేసినందుకు మీకు ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అలాగే రెండవదిగా ముఖ్య ప్రసంగికులుగా మా మధ్యకు తండ్రి మరి పిలుచుకున్నటువంటి మీ యొక్క దోసులు ప్రియులు ఉపేంద్ర గారిని బట్టి తండ్రి మీ నామానికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఆయన ద్వారా చక్కటి తండ్రి వర్తమానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము అలాగే సభా కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి అగస్టిని గారిని బట్టి తండ్రి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి యొక్క మాటలు వినడానికి తండ్రి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి తండ్రి మీ నామానికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి సభల ఖర్చుల నిమిత్తమై తండ్రి పిల్లలు తండ్రి వారి కష్టాన్ని ఇచ్చారు తండ్రి ఆ కష్టాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి మీ నామానికి వందనాలు ఇదిగో తండ్రి మరి ఈ మొదటి రోజు అలాగే మిగిలినటువంటి మూడు రోజులు కూడా తండ్రి మీరు మాతో ఉండి తండ్రి అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులు తండ్రి మేము నేర్చుకుని తండ్రి ఇదిగో తండ్రి మీ కుమారుడు యేసుక్రీస్తు గారి యొక్క రెండవ రాకడ కొరకు తండ్రి మేమంతా సిద్ధపడగలిగే మనస్సును భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు గారి పవిత్ర నామములు ఈ ప్రార్థనడికి వేడుకొని చుందాం మా తండ్రి ఆమె థ్యాంక్ యూ పెత్తబడిన కానుకల కరకు ప్రార్థన చేసిన పేరు శ్రీనివాస్టర్ గారికి ఈ సభల తరపున ప్రవణిస్తూ కృష్ణ పెరాట హృదయపరకంగా ఉందని తెలియచేసుకుంటున్నాను ప్రియదైనలారా మరి నాలుగు రోజులు ఈ సభలు అలాగే సెమినార్స్లో సుదూర ప్రాంతం నుంచి దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులు ఉన్నతమైన విషయాలు తెలియచేయడానికి మా మధ్యకు ఇచ్చేసినటువంటి పేలు దైవజన్లు ఉపేంద్ర గారికి ప్రత్యేకంగా మరి బైబిల్ కాలేజ్ తరపున అలాగే సంఘాల తరపున ప్రణేశ్వ క్రిస్తు బెర హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను పిల్లల వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం చూసినప్పుడు సమాజం అంతా ఉలుకుపడే విధంగా మానవ జీవితం ఎందుకు ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ జీవితాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు ఎలా ఉపయోగించుకుంటే దేవుని సందికి వెళ్తారనేటువంటి విషయాలు యువతరాన్ని ఇటు సమాజాన్ని సంఘాలని ప్రేరేపిస్తూ చక్కటి రీతిలో దేనికి మహాజ్ఞాన సంగతులు తెలియజేసినటువంటి పేలు ఉపేంద్ర గారు ఆయన మాటలు వింటున్నప్పుడు సమాజమంతా ఒక్కసారిగా ఉరికిపడే విధంగా దేవుడు మహాజ్ఞానంలో పరిశుద్ధిగా దేవుడు ఏదైతే మాటలు వాయించారో ఆ మాటలు ఉన్నతంగా చెప్తూ దేవుని ఉన్నతంగా చూపిస్తూ చక్కటి ఆయా ప్రాంతాల్లో విలువగా వాడబడుతున్నటువంటి ప్రేలు ఉపేంద్ర గారు మన మధ్యకి రావడం ఈ నాలుగు రోజులు కూడా ఈ చక్కటి సబ్జెక్ట్ని అలాగే చక్కటి విషయాలను మనం వినబోతున్నందుకు సంతోషిస్తూ ఈ మొదటి సభలో మరి ఆఖరి ప్రసంగంగా ప్రియు ఉపేంద్ర గారు దేనం ఉన్నత సంగతులు తెలియచేయాలని కోరుకుంటూ ఈ సభను ప్రాంతవర్గంగానికి అప్పగిస్తున్నాను ఫ్యాన్ పైన తగ్గించండి తీసేసేయండి ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ నాలుగు రోజుల పాటు ఈ తూర్పుగోదావరి మలికిపురం పరిసర ప్రాంతాలలోని మీ పిల్లలతో కలిసి మీ శ్రేష్టమైన జ్ఞానవాక్కులను పంచుకోవడానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశానికి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ పిల్లలు ఉన్న ప్రతి మాటను మీ మాటగా స్వీకరించి వాటి ప్రకారం వారు బ్రతికేవారుగా అనేకులను బ్రతికించేవారుగా మీ రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులై మీరున్న పరలోకానికి చేరుకునే భాగ్యం అనుగ్రహించమని క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలరా ఈ నాలుగు రోజుల పాటు దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని చాలా కాలం తర్వాత మరలా ఈ విధంగా కలిసి ఆలోచన చేయడానికి నేర్చుకోవడానికి మనందరి జీవితాలలో దేవుడు చేసిన ఈ మహా అద్భుతాన్ని బట్టి దేవుడు మనకు కలిగించిన ఈ అదృష్టాన్ని బట్టి తండ్రైన దేవునికి క్రీస్తు ద్వారా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మీరంతా వచ్చి వాక్యాన్ని నేర్చుకోవటానికి మీరు చూపుతున్న ఆసక్తి విషయంలో ఆనందపడుతూ ఇదే ఆసక్తి మీ జీవితంలో కడవరకు కొనసాగించేవారుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మీ విషయంలో నేను కోరుకుంటూ ఈ నాలుగు రోజుల కొరకు ఒక ప్రత్యేకమైన అంశం మీ ముందుంది నాటి క్రీస్తు సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న పాఠాలు అని నాటి క్రీస్తు సంఘాలు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుల వారే మూలరాయిగా ప్రారంభించబడినటువంటి సంఘాలు ఆ సంఘ ప్రారంభంలో అపోస్తలు అపోస్తులలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు అనేకమైనటువంటి సంఘాలను స్థాపించడం సంఘ స్థాపనలో అపోస్తలు కావచ్చు పౌరుగారు కావచ్చు ఎన్నో శ్రమలు వారు అనుభవించినట్లుగా సంఘ చరిత్రపై అవగాహన ఉన్న వారందరికీ తెలుసు ఏ సంఘము కూడా సులువుగా ప్రారంభం కాలేదు ప్రతి సంఘము స్థాపన వెనుక అవమానాలు ఉన్నాయి నిందలు ఉన్నాయి దూషింపబడిన పరిస్థితులు ద్వేషించబడిన పరిస్థితులు కొట్టబడిన పరిస్థితులు కొన్ని చోట్ల ప్రాణాలే పోగొట్టుకుంటే తప్ప ఆరంభ సంఘాలు ఏర్పడలేదు కనుక మొదటి శతాబ్దంలో సంఘాల స్థాపనలో మన ముందటి తరాలలో ఉన్నవారు లేదా మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎన్నో త్యాగాలకు ఎన్నో శ్రమలకు నిందలకు ఓడ్చుకుంటే భరించితేనే తప్ప మొదటి శతాబ్దంలో సంఘాలు స్థిరపడలేదు అందుకే నాడున్నటువంటి సంఘాలు నేడున్నటువంటి సంఘాలకు నేర్పించేటువంటి కొన్ని పాఠాలు ప్రిలరా ఈరోజు చాలామందికి సంఘము విలువ తెలియడం లేదు అని చెప్పచ్చు ఎలా అంటే వారి మాటల్లో కావచ్చు వారి ప్రవర్తనలో కావచ్చు లేదా వారి జీవితంలో కానివ్వండి అసలు చాలామందికి సంఘం అంటే కూడా తెలియకుండానే సంఘానికి వెళ్తున్నారు సంఘము అంటే ఏంటో కూడా తెలియకుండానే ఈరోజు సంఘాలలో సభ్యులుగా మరీ విచిత్రం ఏంటంటే సంఘంలో పెద్దలుగా చెప్పుకోవటం మరీ విడ్డూరంగా కనబడుతుంది ఇలా పదేళ్ళ నుంచి వెళుతున్నామండి సంఘానికి పాతికీళ్ళు అయిందండి మీ సంఘంలో చాలా సీనియర్స్ వండి సంఘంలో చాలా పెద్దలవండి అని చెప్పుకుంటున్న వారికి అసలు సంఘం అంటే ఏంటో అడగండి ఏం మాట్లాడు సంఘము అనగానే ఏం చేస్తారు అని అంటే వాళ్ళు వెళ్ళేటువంటి ఆ మందిరాన్ని చూపిస్తుంటారు లేదా వాళ్ళు వెళ్ళేటువంటి ఆ స్థలాన్ని చూపిస్తారు అంటే సంఘము అని అంటే ఇటు నిర్మించుకున్నటువంటి కోటన సంఘము అంటే నువ్వు వెళ్ళే చోట సంఘము అంటే సంస్థన అంటే సంఘము అనగానే వాళ్ళు నిర్మించుకున్న కట్టడాన్ని చూపిస్తున్నారు సంఘము అంటే వెళ్ళే చోటు చూపిస్తున్నారు సంఘము అనగానే ఏదో సంస్థ పేరు చెప్పుకుంటున్నారు ఇక్కడే మనకు అర్థం కావాలి అసలు సంఘం అనే మాటే తెలియకుండా నువ్వు సంఘ ఎలా అయ్యావు సంఘం అనే మాటకు అర్థం తెలియని నువ్వు పెద్దగా ఎలా పిలువబడుతున్నావు అటువీ ప్రాథమికమైనటువంటి విషయాలు ప్రాథమికమైన సంగతులు అందుకే మరలా ఒక్కసారి సంఘాలను అన్నిటినీ కూడా మరలా ఒక్కసారి రేపాలి లేపాలి దేవుని కొరకు నిలువ పెట్టాలి మొదటి శతాబ్దపు సంఘాల మాదిరిగా నేడున్న సంఘాలలో కూడా మార్పును తీసుకొని కొంతైనా అంత కాకపోయినా కొంత మేరకైనా ప్రయత్నం చేయాలి అన్న ఆలోచనతోనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సంఘాల గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది భవిష్యత్ మీలో చాలామంది మన ఛానల్ చూస్తున్న వారికి తెలుసు అందుకే ఈ ఒకనాటి క్రీస్తు సంఘాలు ఇక సంఘాలకు పేరు అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పటివరకు మీరు విన్నారు బైబిల్లో కూడా క్రీస్తు సంఘములు అన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అనేటువంటి పౌలు గారు మాట్లాడినటువంటి మాట మనకు తెలియంది కాదు అందుకే మొదటి శతాబ్దంలో ప్రతి సంఘము క్రీస్తు సంఘముగానే పిలువబడింది మరి కొంతమంది ప్రశ్నించవచ్చు అదేంటండి క్రీస్తు సంఘం ఎక్కడ పిలువబడిందండి కొరింతి అని పిలువబడింది తెసలోనిక సంఘం పిలువబడింది ఎఫిసి సంఘం అని పిలువబడింది కదా లేదా గలతీ సంఘం అని పిలువబడింది కదా అని ప్రియారా ఇవన్నీ కూడా ఏంటంటే పట్టణాలవన్నీ కూడా ఆ పట్టణాలలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలవి కంటే అది ఒక పట్టణం ఆ పట్టణ వాళ్ళు ఉన్నటువంటి సంఘం అది క్రీస్తు సంఘం ఎఫ్ఎస్సి అనేది అది ఒక పట్టణం ఆ పట్టణ వాళ్ళు ఉన్న సంఘం అది క్రీస్తు సంఘం ఇలా బైబిలులో మనకు పట్టణాల పేరుతో సంఘాలు పిలువబడ్డాయి అంటే అవి క్రీస్తు సంఘాలు కాదని కాదు ఆ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘాలకే పౌలు గారు పత్రికలు రాయటం అనేది జరిగింది ఓకే ఇక చాలా సంఘాల కోసం సంఘ చరిత్ర పుస్తకమైన అపోస్తుల కార్యములలో మనం చదువుకుంటాం ఏ చరిత్ర మనకు తెలియాలి అన్నా అపోస్తుల కార్యములు అనేటువంటి ఆ గ్రంథాన్ని చదువుకోవాలి అపోస్తుల కార్యములలో ఇరవై ఎనిమిది అధ్యాయులు మనకు కనబడుతుంటాయి ఆ ఇరవై ఎనిమిది అధ్యాయులు కూడా గుర్తుంచుకోండి అదంతా కూడా సంఘ చరిత్రను తెలియచేసేటువంటి అంటే మొదటి శతాబ్దపు సంఘ చరిత్ర మొదటి శతాబ్దపు సంఘ చరిత్రను తెలియచేసే పుస్తకం అపోస్తుల కార్యములు ఏ సంఘం ఎలా స్థాపించబడింది ఏ సంఘం ఎప్పుడు స్థాపించబడింది ఏ విషయం తెలియాలి అన్న అపోస్తుల కార్యముల గ్రంథములోనికి వెళితేనే తప్ప సంఘ చరిత్ర అనేది మనకు అర్థం కాదు ఎఫ్ఎస్ సంఘం తెలియాలి ఎలా ఏర్పడిందనంటే అపోస్తుల కార్యములో చదువుకోవాలి తెసలోనికల సంఘం ఇప్పుడు ఎలా ఏర్పడిందనంటే అపోస్తుల కార్యము గ్రంథంలో చదువుకోవాలి అలానే ఫిలిపిలో సంఘం ఎలా ఏర్పడిందనంటే అది కూడా మనకు అపోస్తుల కార్యమ గ్రంథంలోని మనకు కనబడుతుంది గలతి ప్రాంతంలో సంఘాలు ఎలా స్థాపించబడ్డాయి అంటే ఆ చరిత్ర కూడా మనకు అపోస్తుల కార్యముల గ్రంథంలోని మనం చదువుకుంటాం కనుక అపోస్తుల కార్యముల గ్రంథము అని అంటేనే అది సంఘ చరిత్రను ప్రారంభ సంఘం ప్రారంభ సంఘ చరిత్రను తెలియచేసే పుస్తకం ఈ అపోస్తుల కార్యముల గ్రంథము అనేది అందులో అనేక సంఘాల చరిత్రను మనం చదువుతుంటాం ఒక్కొక్క సంఘాని కోసం మనం మాట్లాడుకుంటే మనకున్న ఈ నాలుగు రోజులు మనకు సరిపోవు అందుకే నేను కొన్ని సంఘాలను మాత్రమే మీకు పరిచయం చేసి లేదా కొన్ని సంఘాలను మాత్రమే మీ ముందు పెట్టి ఆ సంఘాలు నేడున్నటువంటి మనకు ఏం నేర్పిస్తున్నాయన్న సంగతిని మీకు తెలియచేయాలని మీ ముందుకు నిలబడ్డాను ఇందులో ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ఒక సంఘం బెరయలో ఉన్నటువంటి సంఘం మరల అనగానే అది పట్టణం ఆ పట్టణ వాళ్ళు ఉన్న క్రీస్తు సంఘం నేను పట్టణాల పేరు చెప్పినంత మాత్రాన అవి క్రీస్తు సంఘాలు కాదు అనే భావన మీ మనసులో ఉండకూడదు పట్టణాల పేరుతో పిలువబడుతున్న ఆ పట్టణ వాళ్ళు ఉన్నటువంటి సంఘానికి పెట్టబడిన పేరేంటంటే క్రీస్తు సంఘం కనుక బెరయలో ఉన్న సంఘము అనగానే అది మరల ఏదో సంఘము అనేటువంటి ఆలోచన రానివ్వకండి అది క్రీస్తు సంఘం ఇంతకు ఈ బెరయ అనేటువంటి సంఘం ఏదైతే ఉందో లేదా బెరయలో ఉన్న క్రీస్తు సంఘం బెరయ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం ఈ క్రీస్తు సంఘం బెరయలో ఉన్న ఈ క్రీస్తు సంఘం నేడున్న సంఘాలకు కొన్ని పాఠాలు నేర్పుతుంది ఏం పాఠాలు నేర్పిస్తుంది అన్న మనకు తెలియాలి అని అంటే మొట్టమొదట మనం అసలు బెరయ అనేటువంటి పట్టణం ఏదైతే ఉందో అది ఎక్కడుంది ఎందుకంటే ఏ సంఘాన్ని గురించి మనం నేర్చుకోవాలి అన్నా లేదా ఏ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘాన్ని గురించి మనం తెలుసుకోవాలి అన్న మొట్టమొదట ఆ పట్టణం యొక్క భౌగోళిక అలానే చారిత్రక సంఘటనల పైన మనకు అవగాహన మనకు చాలా అవసరం బ్యాక్గ్రౌండ్ ఒక పట్టణాన్ని గురించి అవగాహన మనకు లేకుండా ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని మనం ఆలోచించలేం కనుక తప్పనిసరిగా ప్రతి పట్టణాన్ని గురించి లేదా ప్రతి సంఘాన్ని గురించి మాట్లాడుకునే ముందు ఆ పట్టణం యొక్క స్థితిగతులు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆచారాలు ఆ పట్టణంలో ఉన్న సాంప్రదాయాలు లేదా ఆ పట్టణానికి ఉన్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి ఆ విలువ ఇవి తప్పనిసరిగా మనకు తెలిస్తేనే తప్ప ఆ సంఘం ఆధ్యాత్మిక స్థితి మనకు అర్థం కాదు ఇప్పుడు మన మొట్టమొదట బెరయ సంఘాన్ని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం మనం చేస్తే అసలు మొట్టమొదటి బెరయ అనేటువంటిది ఈ పట్టణం ఎక్కడ ఉంది మనకు అనేది మనకు తెలియాలి అని అంటే ఒకసారి మ్యాప్లోనికి మనం వెళదాం అంటే బైబిల్లో ఈ క్రొత్త నిబంధన కూడా పూర్తి అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథంలో ఎవండి ఇరవై రెండవ అధ్యాయం కూడా పూర్తి అయిపోయిన తర్వాత చివరిలో మనకు కనిపించేటువంటి చివరిలో ఉన్నటువంటి ఆ మ్యాప్లు ఏవైతే ఉన్నావో ఆ మ్యాప్లో చిట్ట చివరి మ్యాప్ అనగా అపోస్తున్న పౌలు గారు ప్రయాణము చేసిన ప్రదేశములకు సంబంధించిన మ్యాప్ ఒకసారి మీరు చూడాలి అలా ఆ మ్యాప్ మీరు తీసి మీరు చూస్తున్నప్పుడు అందులో మనకు బెరయ అనేది ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి బెరయ అనేది మనకు ఎక్కడ కనబడుతుంది మీరు మాసిధోనియా ప్రాంతానికి మీరు రాగలిగితే అనగా పైన ఉత్తర భాగం ఓకే పై భాగంలో ఉత్తర భాగంలో మాసిధోనియా అనేది మీరందరూ కూడా చూసినట్లయితే మీ అందరికీ కనిపించితే మాసిధోనియా అనేది అది ఒక దేశముగా మనం మాట్లాడుకుంటే దాని క్రిందికి మీరు వస్తే ఫిలిప్పి ఉంది ఇంకా క్రిందికి వస్తే తెసలోనిక ఉంది తెసలోనిక కింద మీకు కనిపించేది ఏంటి బెరయ అందరూ చూశారు కదా బెరయా అనేది రైట్ అంటే ఈ బెరయ అనేది ఏ ప్రాంతానికి చెందినటువంటి పట్టణంగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ మ్యాప్లో మాసిధోనియా మాసిదోనియా మాసిధోనియా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నావో ఈ మాసిదోనియా అకయ కింద మీరు కింద చూస్తే అకయ మీకు కనబడుతుంది ఈ మాసిదోనియా ఈ అకయ్యను కలిపి ఏమంటారు అంటే గ్రీసు అంటారు ఇప్పటికీ ఉంది కదా మనకు ప్రపంచంలో ఇప్పటికీ ఆ ప్రాంతం ఉంది గ్రీసు దేశం ఏమన్నా ఒకనొక సమయంలో ఆ ప్రపంచాన్ని పాలించిన మూడవ సామ్రాజ్యం అయినటువంటి గ్రీకు సామ్రాజ్య అధినేత అయిన అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ మాసిదోనియా ప్రాంతానికి చెందినవాడు ఎందుకంటే బైబిల్ అనేది హిస్టారికల్ బుక్ అది బైబిల్ అనేది చారిత్రాత్మకమైన భౌగోళికమైన ఆధారాలతో కూడుకున్న పుస్తకం తప్ప అనగనగా రాజు టైపులో ఉన్న పుస్తకం కాదు బైబిల్లో వ్రాయబడిన ప్రతిదానికి చరిత్రపరమైన ఆధారాలు ఉంటాయి భౌగోళికమైన ఆధారాలు ఉన్నాయి ఇన్ని ఆధారాలు ఉన్నాయి కనుక ఇంత వ్యతిరేకతలో కూడా బైబుల్ నిలబడగలిగింది నిలబడుతుంది ఎప్పటి వరకు అనంటే యేసుప్రభు వచ్చేంతవరకు భూమి ఆకాశములు గతించేంతవరకు అవి గతించినా వాక్యం ఉంటుంది యేసుప్రభులు చెప్పిన మాట చెప్పిన మాటను బట్టి భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతింపవు అన్నాడు ఎందుకంటే అంత బలమైనటువంటి ఫౌండేషన్ బైబుల్కు ఉంది అంత బలమైన బేస్ బైబిల్కున్న పునాది చాలా పటిష్టమైంది ఎంత పటిష్టమైంది కాకపోతే చక్రవర్తులు బైబుల మీద దాడి చేశారు రాజులు బైబుల మీద దాడి చేశారు మత చాందస్వాదులు బైబిల్ మీద దాడి చేశారు ఎవంటే ఎప్పుడు క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత ఇప్పటికీ బైబిల్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అయినా నిలబడగలిగిందంటే దీని పునాది ఎలాంటిదో మీకు అర్థం కావాలి ఏంటండి ఇంతమంది దాడులు చేసిన ఇంతమంది బైబుల్ కోసం తప్పుగా మాట్లాడినా తప్పుగా వ్రాసిన ఇన్ని చిత్రహింసలకు గురి చేసిన ఇంతమందిని చంపుతూ వచ్చిన ఎందుకు బైబులు సజీవంగా ఉంది ఎందుకు క్రైస్తవ్యం ఇంకా వ్యాపిస్తుంది అని అంటే బైబులకు క్రైస్తవ్యానికి ఉన్న పునాది అటువంటిది అందుకే బైబిల్ నిలబడింది బైబిల్ నిలబడుతుంది ఎప్పటికీ ఇది మనకు తెలియాలి అసలు మన చేతిలో ఉన్న బైబుల్ యొక్క పునాదులే మనకు తెలియకపోతే మనకి మనమే నిలబడగలం చెప్పండి నీ చేతిలో బైబుల్ సత్తా నీకు తెలియనప్పుడు నువ్వే నిలబడగలవు నువ్వు ఎవరు వచ్చి ఏదంటే ఏది చెప్తే నమ్మేస్తావు ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోతుంటావు పోయేవాడుగా ఉంటావు నువ్వు అందుకే మొట్టమొదట నువ్వు బలవంతుడు కావాలి దేవునిలు అంటే నువ్వు పట్టుకున్న బైబిలుకు ఉన్నటువంటి బలం నీకు తెలియాలి అందుకే నేర్పించటానికే మీరు నేర్చుకోవటానికే ఏర్పాటు చేయబడిన ఈ నాలుగు దినాల ఈ తరగతులు కనుక చాలా విషయాలు సంఘాలను గురించి అందులో సంఘాల గురించి తెలుసుకోవటం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మన గురించి తెలుసుకోవటమే సంఘాలను గురించి నేర్చుకోవటం అని అంటే మన గురించి నేర్చుకోవటమే కనుక మన కోసం ఏర్పాటు చేయబడిన మన గురించి మనం నేర్చుకునే ఈ కార్యక్రమంలో మనం కాక ఎవరు ఉంటారు ఇంకా మీరు కాక ఇంకెవరు వినాలి మీరు కాక ఎవరు రావాలి చెప్పండి కార్యక్రమం పెట్టింది మీకోసం నేర్చుకునేది మీ గురు నేర్చుకునేది మన గురించి కనుక తప్పనిసరిగా పరిస్థితులు ఎలానైనా ఉండనివ్వండి వాక్యాన్ని మాత్రం నేర్చుకోవాలి మనం ఎందుకంటే ఈ అవకాశం తర్వాత మరల మనకు ఉండదు మీరు నేర్చుకోవాలనుకున్న నేర్పించే వాళ్ళు ఉండాలి కదా మీరు రావాలనుకున్న తర్వాత మళ్ళీ సభలు ఉండాలి కదా కనుక అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకుండా తప్పనిసరిగా ఉపయోగించుకోండి పగలు రాత్రి ఇక ఈ బెరయను మనం చూసాం ఇప్పుడు ఈ బెరయ అనేది ఎందులో ఉన్నటువంటి ప్రాంతం పట్టణంగా మనకు కనబడుతుంది మాసిధోనియా రైట్ బెరయని మనం చూసాం ఇది మాసిధోనియా ప్రాంతము అని ఇక రెండవ విషయం ఏంటంటే అసలు ఈ బెరయలో సంఘాన్ని ఎవరు స్థాపించారు నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే బెరయలో సంఘాన్ని ఎవరు స్థాపించారు అపోస్తలులు పన్నెండు మంది మనకు కనబడుతున్నారు ఈ పన్నెండు మందిలో ఎవరైనా కానీ బెరయ పట్టణానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించారా అన్నప్పుడు పన్నెండు మందిలో ఎవరు కూడా బెరయకు వెళ్ళి సంఘాన్ని స్థాపించినట్టు మనకు కనబడదు సంఘ చరిత్రలో మరి ఈ పన్నెండు మంది అపోస్త్రులు కానప్పుడు మరి ఎవరు వెళ్ళి ఉంటారు అని అంటే నెక్స్ట్ మనకు కనిపించేటువంటి వ్యక్తి ఆయనే అపోస్త్రుడైన పౌలు గారు అంటే మరి పౌలు గారు వెళ్ళారా ఈ బెరయ ప్రాంతానికి ఒకవేళ పౌలు గారే ఒకవేళ బెరయకు వెళ్ళుంటే ఎప్పుడు వెళ్ళారు ఎలా అక్కడ సంఘం అనేది స్థాపించబడింది ఇవి ఇవన్నీ మనకు తెలియాలి అంటే కంప్లీట్గా బెరయ అనే మన అన్న మాట మనం విన్నాము అంటే బెరయ సంఘము అన్న మాట మనం విన్న వెంటనే కంప్లీట్ పిక్చర్ మన కళ్ళ ముందు కనిపించాలి ఇక ఏది బ్యాలెన్స్ ఉండకూడదు ఆ సంఘాన్ని గురించి అంత వివరణ నీ మనసులోనికి వచ్చేయాలి అందుకే మొట్టమొదట భౌగోళికంగా ఎక్కడ ఉందో చూశాము నెక్స్ట్ రెండవదిగా మనం మాట్లాడుకుంటున్నాం అసలు ఎవరు స్థాపించారు అన్నప్పుడు అపోస్తలు కాదు మరి ఎవరు అంటే పౌలు గారు మరి పౌలు గారు ఎప్పుడు వెళ్ళారు ఆ బెరయ్య ప్రాంతానికి అని అంటే పౌలు గారు చేసినటువంటి మిషనరీ జర్నీస్ ఉన్నాయి మూడు ముఖ్యంగా అపోస్తలైన పౌలు గారు ప్రయాణము చేసినటువంటి సువార్త కొరకు ఏమంటే ప్రయాణాలు మొత్తంగా మూడు ప్రయాణాలు మనకు కనబడుతుంటాయి అపోస్తులు అయిన పౌలు గారు ఆయన సువార్త కొరకు చేసినటువంటి మూడు ప్రయాణాలు ఈ మూడు ప్రయాణాల గురించి మీకు తెలియాలి ఈ మూడు ప్రయాణాల గురించే కాదండి కంప్లీట్గా పౌలు హిస్టరీ అంతా అసలు పౌలు అనే వ్యక్తి ఎవరు అని ఎక్కడ చదువుకున్నాడు ఆయన క్రీస్తులకు రాకముందు ఏం చేసేవాడు క్రీస్తులకు ఎలా వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు మరలా ఆయన ఎలా ఆయన ప్రయాణాలు చేశాడు ఆ ప్రయాణంలో మొదటి ప్రయాణం ఎక్కడెక్కడికి వెళ్ళాడు రెండో ప్రయాణం ఎక్కడ చేశాడు మూడో ప్రయాణం ఏంటి సంఘాలు ఏంటి ఆ తర్వాత ఆయన ఎలా ఎన్ని మళ్ళీ ఆయన జైల్లో ఉన్నాడు ఆ తర్వాత ఆయన ఎలా చనిపోయాడు అని కంప్లీట్గా పౌలు గారి చరిత్ర అంతా కూడా మాట్లాడి చాలా ఎపిసోడ్సు మీకు మన యూట్యూబ్ ఛానల్లో బైబుల్ వాళ్ళని యూట్యూబ్ ఛానల్లో సిద్ధంగా ఉన్నాయి ఎప్పుడో మాట్లాడేసాం కంప్లీట్ పౌలు గారి హిస్టరీ అంతేకాదు ఈ పౌలు గారి కంప్లీట్ హిస్టరీ అంతా కూడా పుస్తకంగా కూడా అతి త్వరలోనే మీ ముందుకు రాబోతుంది కంప్లీట్గా ఎందుకంటే క్రొత్త నిబంధన అంతా మనకు అర్థం కావాలి మ్యాక్సిమం క్రొత్త నిబంధన మనకు అర్థం కావాలంటే క్రొత్త నిబంధనలు ఉన్న పుస్తకాలు ఎన్ని కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు అయినాయి మొత్తం ఇరవై ఎవరు ఎనిమిది అంటున్నారు ఏడేనా రైట్ క్రొత్త నిబంధనలు ఉన్న మొత్తం పుస్తకాలు ఇరవై ఏడు ఇరవై ఏడు పుస్తకాలు లెటర్స్ ఎన్ని మొత్తం పత్రికలు ఎన్ని మొత్తం పద్నాలుగు పత్రికలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఏం కనబడుతున్నాయి మనకు పత్రికలు పత్రికలలో ఎక్కువ రాసింది ఎవరు అంటే పత్రికలలో మరలా పత్రికలలో ఎక్కువ రాసిన ఆ పత్రికలు పౌలుగా రాసిన పత్రికలే పద్నాలుగు కూడా మిగతా పత్రికలు పత్రిక రాసినవి ఒక రెండు ఉంటాయి ఆ తర్వాత యోహన్గా రాసినవి ఒక మూడు పత్రికలు ఉంటాయి అలా యాకబగా రాసింది యూదాగా రాసింది ఓకే కానీ ఎక్కువ రాసింది పద్నాలుగు పత్రికలు ఎవరు రాశారు అని అంటే పౌలు గారు అంటే కంప్లీట్గా మెజారిటీ క్రొత్త నిబంధనలు ఎవరివన్నమాట అయితే రచనలు పౌలు గారి ఇక పౌలు గారి హిస్టరీ పౌలు గారి ప్రయాణాలు ఇవన్నీ మనకు అర్థమయ్యాయి అనుకోండి క్రొత్త నిబంధన అంతటి మీద మీకంటూ ఒక చక్కటి పట్టు అవగాహన మీకు వచ్చేస్తుంది ఇక అందులో అనుమానం లేదు అందుకే ఇక్కడ పౌలు గారు వెళ్ళారు అని అంటే పౌలు గారు సువార్త కొరకు మూడు ప్రయాణాలు చేశారు అన్నప్పుడు పౌలు గారు సువార్త కొరకు చేసిన మూడు ప్రయాణాలలో మొట్టమొదటి చేసినటువంటి సువార్త ప్రయాణాలని ఎక్కడ ఆయన తిరిగాడు అని అంటే గలతీ ప్రాంతాలలో ఎక్కువగా ఆయన పరిచయం చేసినట్టుగా మనకు కనబడుతుంది పౌలు గారి మొదటి ప్రయాణం అంతా కూడా గలతీయ ప్రాంతాలలో జరిగాయి ఓకే అది పక్కన పెట్టేద్దాం ఇక రెండవ ప్రయాణానికి మనం వస్తే రెండవ ప్రయాణం పౌలు గారు యూరోప్లో ఆయన పరిచర్య చేసినట్టుగా మనకు కనబడుతుంది యూరోప్లో మొట్టమొదట యూరోప్కు ఆయన వెళ్ళిన సమయంలో ఫిలిప్పీలో ఆయన పెడతాడు మొట్టమొదట యూరోప్లో పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో అడుగుపెట్టి ఆ ఫిలిప్పీ పట్టణంలో మొట్టమొదట లూదియ అనేటువంటి స్త్రీకి ఆవిడ కుటుంబానికి బాప్ ఇస్తాడు ఆ తర్వాత పౌలు గారు కొట్టబడతాడు అవమానించబడతాడు చెరసాలలో వేయబడతాడు అలా చెరసాలలో వేయబడిన తర్వాత అదే రాత్రి చెరసాల అధిపతికి ఆయన ఫ్యామిలీకి కూడా పౌలు గారు బా ఇచ్చేస్తాడు ఇక మరలా పౌలు గారు ఆ ఫిలిప్పి విడుదలైన తర్వాత ఆ చెరసాల నుంచి నెక్స్ట్ పౌలు గారు వెళ్ళేది ఎక్కడికంటే తెస్సలోనిక పట్టణానికి వెళ్తాడు అంటే మాసిధోనియాలో అంటే ఫిలిప్పి కూడా మాసిదోనియాలో ఉన్నటువంటి ప్రాంతమే పట్టణమే ఇక ఫిలిప్పి నుంచి పౌలుగారు ఇటు ఎడమవైపుకు వస్తూ తెసలోనిక పట్టణానికి వెళతాడు ఈ రెండో ప్రయాణం ఈ తెసలోనిక పట్టణంలో కూడా వ్యతిరేకత ఎదురైంది పౌలుగారికి ఎందుకంటే ఎక్కడ కూడా పౌలుగారికి సానుకూల వాతావరణం లేదు బాగా వినండి ఎవండి వాక్యం చెప్పడానికి వెళ్ళినటువంటి పౌలుగారికి వాతావరణమే కాదు అసలు మనుషులే సహకరించలేదు మరి ఈరోజు మన వాళ్ళు ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు మనుషులా ఇక్కడ వ్యతిరేకంగా ఉంది వాతావరణమా వాతావరణం అనుకూలంగా లేదని ఆగిపోయారు ఇక్కడికి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు రౌండ్ వేస్తున్నారని చెప్పారు అనుకోండి ఎవరు వస్తారా ఇక్కడికి వచ్చిన వాళ్ళని వచ్చినట్లు మూసేసి గదిలోకి తీసుకెళ్ళిపోతున్నారట అంటే అసలు ఎవరు మీరైనా కానీ అడుగు పెడతారా ఈ ప్రాంతంలో లేదండి వాతావరణం కాదు అక్కడ అసలు ఎక్కడికి వెళ్ళిపోయినా మనుషులే సరి సహకరించట్లేదు పౌలు గారికి అయినా ఆగాడంటే ఆగలేదండి ఆయన ఆగలేదు వెళ్ళిపోయాడు ఇప్పుడు తెసలోనికి వెళితే పరిస్థితి ఎలా ఉందో మీరే చూడాలి వైవిల్లో తెసలోనికి వెళ్ళాడు పౌలు గారు ఇప్పుడు తెసలోనికి వచ్చిన తర్వాత తెసలోనిక పట్టణంలో ఎవడు మూడు వారాలు అక్కడ మూడు శనివారాలు అనగా మూడు విశ్రాంతి దినాలు పౌలు గారు అక్కడ ఉన్నాడు పదిహేడవ అధ్యాయం అండి అపోస్తుల కార్యములు ఇదంతా కూడా మీరు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో మీరు చదువుకుంటారు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో మొదటి వచ్చినములో వారు అంఫీపొలి అపొల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చిరి అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండెను పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి ఈ మృతులలో నుండి లేచుట అవశ్యకమనియు నేను మీకు ప్రచురించు ఈ ఏసే ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి వారికి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తరకించి చుండెను వారిలో కొందరు కొందరును భక్తి గ్రీసు దేశస్థులు గ్రీసు దేశస్థులు అనగానేనండి వాళ్ళు అన్యులు అని అర్థం గ్రీసు దేశస్తులు అనగానే అన్యులు ఓకే వారిలో కొందరును భక్తి గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో కూడా అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసి అయితే యూదులు మత్సరపడి చూడండి అక్కడ అయితే యూదులు మత్సరపడి ఈ యూదులు ఎవరండి అని అంటే పౌలు గారి సొంతలల్లో అందుకే పౌలు గారి కూడా బై బర్త్ ఎవరు ఆయన ఆయన కూడా యూదులు బెన్నెమిరి గోత్రంలో పుట్టినవాడు ఆయన పరిశీలన సంతతి చెందినవాడు ఆయన కూడా పరిశీల సంతతి అనేది అర్థం ఏంటంటేనండి చాలా నిష్టగా ఉండేవాళ్ళు వాళ్ళ ఆచారాలను చాలా నిష్టగా పాటించే వాళ్ళు ఈరోజు మన సమాజంలో ఒక వర్గాన్ని మాట్లాడుతూ వీళ్ళు ఆచారాలను చాలా నిష్ఠ ష్టగా పాటిస్తారని చెప్తారు చూసారా ఆ రోజుల్లో యూదులు అందులో యూతులలో పరిశీలి తెగకు చెందిన వాళ్ళంటే చాలా నిష్టగా ఉండేవాళ్ళు అందుకే పరిశీలు ఎక్కడ కూడా మోసధర్మశాస్త్రానికి యూదుల ఆచారాలకు భిన్నంగా ఎక్కడ మాట్లాడుతున్నా ఎక్కడ జరుగుతున్నా వెంటనే అటాక్ చేసేవారు ఆఖరికి కొట్టడానికి వెలివేయటానికి చంపడానికి కూడా వెనుతైన వాళ్ళు ఈ పరిసే సంతతికి చెందిన వాళ్ళు ఓకే ఇప్పుడు వీళ్ళు ఆ గోత్రం ఆ తెగ నుంచి వచ్చిన వాడు ఎవరు పౌలుగారు అనమాట ఇప్పుడు ఎప్పుడైతే పౌలు గారు క్రైస్తవంలోకి వెళ్ళిపోయాడో ఆటోమేటిక్గా వీళ్ళంతా శత్రువులు అయిపోయారు పౌలు గారికి వచ్చి మరలా ఏసే క్రీస్తు అయ్యి ఉన్నాడు అని చెప్పి ఆ సమాజ అందులోనికి వెళ్ళి అనేక మందిని మార్చేస్తుంటే అనేక మంది క్రైస్తవులుగా మారిపోతుంటే ఇదంతా చూసి భరించలేక సహించలేక పౌలు గారినే చంపటానికి ప్రయత్నం అనమాట ఇప్పుడు నెక్స్ట్ చూడండి యూదులు మత్సరపడి పాటులు లేక తిరుగు కొందరు దుస్తులను వెంట పెట్టుకొని ఏమండి వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణ అల్లరి చేయించు ఈ పౌలు గారిని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చిన యాసోను అనేటువంటి ఆ వ్యక్తి ఇంటి మీద పడిపోయారట అప్పటికి వీళ్ళు తెలుసుకొని ఇదంతా జరుగుతుందని గలిబిలి గందరగోళం ప్రారంభమైపోయిందని అక్కడి నుంచి పౌలును శీలను తప్పించేశారు అయినా వాళ్ళు వదిలిపెట్టలేదు ఈ యాసరును ఈడ్చుకొని వచ్చి అక్కడ ముందు న్యాయధిపతి ముందు పెట్టేశారట అంటే మొత్తానికి పట్టణమంతా అల్లరి అల్లరిలో ఎవరు ఉన్నారట అల్లరిలో అల్లరిలో ఎవరున్నారు ఎవరంటే పని పాటలు లేక తిరిగేటువంటి కొందరు దుష్టులు వాళ్ళు ఆల్రెడీ దుష్టులు ఏ పనీ పాటలు ఏవి లేవు లేక ఏం చేస్తుంటారు రోడ్డు మీద తిరుగుతున్నారనమాట అలాంటి వాళ్ళందరిని పిలిచేసి ఈరోజు రేపు అల్లరి చేయాలరా రేపు గొడవ చేయాలరా గొడవ అంటే గొడవలకు చాలా ముందు ఉంటారు కదా అల్లరంటే చాలా ఇష్టం ఏముంది సాయంత్రం కానీ వాడుకోట్రబాట్లు ఇస్తే సరిపోద్ది వాడు ఏ దేనికి చేయకూడదు దానికి చేయకొడతాడు ఎంత అల్లరి చేయమంటే అంత అల్లరి చేస్తాడు సేమ్ అనమాట ఈ ఈ పద్ధతి అప్పటి నుంచే ఉంది అలా మొత్తానికైతే పౌలు గారిని చంపడానికి జరుగుతున్నటువంటి ఆ కుట్రలో పౌలు గారిని తప్పించేశారు ఇప్పుడు ఆ రాత్రి ఏం జరిగిందంటే చూడండి ఇప్పుడు వెంటనే సహోదరులు పదవి వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపిరి రాత్రి వేళ అనగానేనండి ఎక్కడ తెస్సలోనిక ఎక్కడ బెరయ సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు ఎలా వెళ్ళారు బైక్ ఉందా ఆటో ఉందా కారు ఉందా బస్సు ఉందా లేదు రాత్రికి రాత్రి తెసలోనిక పట్టణం నుంచి వాళ్ళు బెరయకు వెళ్ళాలంటే బై వాక్ వెళ్ళాలి పోనీ రోడ్డు ఏమైనా హైవేలా ఉందనుకుంటున్నారా లేదే ఎడారి ప్రాంతం అయి ఉండొచ్చు కొండ ప్రాంతాలు అయి ఉండొచ్చు అరణ్యం అయి ఉండొచ్చు ఏంటి రాత్రికి రాత్రి ఏ విధమైనటువంటి ప్రయాణ సౌకర్యం లేకపోయినా రోడ్లు సరిగా లేకపోయినా రాత్రికి రాత్రి పౌలు శీలలు ఆ తెసరోనీక పట్టణం నుంచి బెరయ్యకు వచ్చి పంపించేశారు అంటే బెరయకు రావడం వెనకాల ఆల్రెడీ భయముతోనే ఇక్కడికి వచ్చేశారు అక్కడ ప్రమాదంలో నుంచి తప్పించుకొని వచ్చేసారు అంటే బెరయకు రావడానికి ముందు ఏం జరిగిందన్న సంగతి మీరు మనసులో పెట్టుకోండి ఇప్పుడు రైట్ ఇప్పుడు బెరయక్ వచ్చేసారండి ఇప్పుడు బెరయక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఈ బెరే సంఘం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అయితే బెరే సంఘం గురించి మనం మాట్లాడుకోవడానికి ముందుగా ఒక మాట మనం అనుకున్నాం ఏంటంటే అసలు బెరయలోకి పౌలు గారు ఎప్పుడు వచ్చారు ఆయన ఎప్పుడు సంఘాన్ని స్థాపించారు అన్నప్పుడు పౌలు గారు ఇది రెండవ ప్రయాణం అంటే బెరయ్యలోకి పౌలు గారు రెండవ ప్రయాణములో వచ్చారు అంటే బెరయలో సంఘము అనేది రెండవ ప్రయాణములో ప్రారంభించబడినది అన్నట్లు అలా సంఘం ప్రారంభించబడటానికి ముందు తెసలోనికలో పౌలు గారు చాలా ఏమంటారు తిరుగుబాటును ఆయన ఎదుర్కొన్నట్లు చాలా అవమానం ఆయనకు గురైనట్టు అంతకు మునుపు ఫిలిప్పీలో అయితే ఏకంగా కొట్టబడ్డట్టు చెరసాలలో వేయబడ్డట్టుగా మనం చదువుకుంటాం ఇన్ని జరిగాయి వీటన్నిటి మధ్య బెరయలో అడుగు పెట్టాడు ఇప్పుడు బెరేక్ వచ్చేసిన తర్వాత బెరయలో ఉన్నవారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం మనకి బెరయ సంఘం గురించి కావాలి ఉన్న ఉన్నవారి గురించి ఏం మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి వీరు అనగా బెరయలో ఉన్నటువంటి వారు వీరు అనగా బెరయలో ఉన్నవారు తెసలోనికలో ఉన్నవారి కంటే గనులు వారు గనులే ఎవరు తెసలోనికలో ఉన్నవారు కూడా గనులే కాకపోతే వారికంటే కూడా బెరయలో ఉన్నవారు ఇంకా గనులు అన్నాడు ఎందుకు గనులు అసలు సహజంగా గనులు అనేటువంటి ఈ మాట ఎవరికి గనులు ఘనత అన్న ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు బైబిల్లో అందరికీ ఉపయోగించినటువంటి మాటలు కావాలి కొన్ని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఎవరిలో ఉంటావో వారే గొప్పవాళ్ళు వారే గనులు చాలామందికి గొప్పవాళ్ళు కావాలంటుంది కానీ గొప్పవాళ్ళు కావాలనుకునే వారికి ఉండవలసిన అర్హతల కోసం ఆలోచించరు ఇంజనీర్ కావాలి అనుకుంటారు అయిపోతారా డాక్టర్ అయిపోవాలనుకుంటారు అయిపోతారా ఐఏఎస్ అయిపోవాలనుకుంటారు అయిపోతారా పెద్ద పెద్ద ఆశలు మాత్రం చాలా పెద్దవిగా ఉన్నాయి కానీ ఆ దిశగా నువ్వు ఏం చేస్తున్నావు ఏం ప్రయత్నం చేస్తున్నావు ఏం లేదు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలనుకుంటావు మంచిదే కోరిక మరి చదవకపోతే ఎలా అవుతావు ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటావు మంచిదే ఇంకా చదవకపోతే ఎలా వస్తావు ఎలా వస్తుంది ర్యాంకు అలానే నేను గొప్పవని కావాలని నువ్వు కోరుకుంటున్నావు మంచిది ఆ కోరిక కానీ ఎలా అవుతావు నేను గనుడుగా ఉండాలనుకుంటున్నావు అది చాలా మంచిదే అయితే నువ్వు గనుడు కావాలి నీకు ఘనత రావాలి అని అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కొన్ని 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 ఉన్నాయి అవి నువ్వు వాటి కోసం ప్రయాసపడాలి వాటిని సంపాదించుకోవాలి ఇంతకీ ఎప్పుడు మనం గొడవలు అవుతాము అని అంటే కొన్ని చెప్పాడు మాటలు అంటే ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని ఒక ప్రధానంగా ఒకటి రెండు మూడు చూద్దాం మొట్టమొదటి సామతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూడగలిగితే సామతుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం సామతుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినాం సామెతుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినలో ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమును ఇచ్చును ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమును ఇచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును ఆ పదం చూడండి తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును అన్నాడు అంటే నీకు ఘనత ఎలా వస్తుంది బ్రదర్ నీకు ఘనత ఎలా వస్తుంది చెప్తున్నాడు ఆయన నువ్వు తప్పులు క్షమించటం అలవాటు చేసుకో అప్పుడు నీకేం వస్తుంది ఘనత నువ్వెవరిని క్షమిస్తావు నీ భార్యని క్షమించావు నువ్వు నువ్వెవరిని క్షమిస్తావు నీ భర్తనే క్షమించావు నీ కట్టుకున్న నీ భార్యను నీ భర్తను కన్న పిల్లలను కన్న తల్లిదండ్రులను క్షమించను నువ్వు ఇక నువ్వు సమాజంలో ఎవరినో క్షమించగలవు ఎవరిని క్షమించ నువ్వు ఎలా గొప్పవాడు అవుదావు అనుకుంటున్నావు ఎలా అవుతావు చాలామందికి గుణం ఉండదండి కానీ యేసుక్రీస్తుల వారికి అదే గుణం ఆయన ఎంత గొప్పవాడయ్యాడు తండ్రి వీరు ఏమి చేయిచున్నారో వీరు ఎరుగొరుగొనుక వీరిని క్షమించు అని తను చంపుతున్న వారికి క్షమాభిక్ష పెట్టినవాడు యేసుక్రీస్తుల వారు సేమ్ స్టెఫెన్ గారు కూడా అదే బాటలో వెళ్ళారు తనను రాళ్లతో కొట్టి చంపుతున్నారు తను రాళ్ళతో కొట్టి చంపుతుంటే ఒళ్ళంతా గాయాలై రక్తం కారిపోయి కొన ఊపిరితో ఉంటే అప్పుడు మోకలు వేయాలా మరలా దానికోసం కూడా మనం అన్ని బాగుండే వేయం మనం నేను రాళ్లతో కొట్టితేస్తావా రక్తం వేస్తావా చిన్న మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులకు మోకరించడానికి బద్ధకం మనకు ప్రార్థన చేస్తున్నారో తెలియదు కొంతమంది నమాజ్ చేస్తున్నారో తెలియదు కొంతమంది ఏమండి వాళ్ళ పొజిషన్ అలా ఉంటుంది ఇక్కడ ఎవరి కోసం స్టెఫెన్ గారి కోసం రాళ్ళతో కొట్టబడ్డాడు రాళ్ళతో కొట్టబడినటువంటి స్టెఫిను కొన ఊపిరితో కూడా మోకాల్లోని తండ్రికి ప్రార్థన చేస్తూ అంటాడు తండ్రి వీరి మీద ఈ నేరమును మోపకు అన్నాడు వీరి మీదే నేరం మోపకయ్యా అన్నాడు అంటే ఏసు ఏదైతే చెప్పాడో అదే స్టెఫెన్ గారు కూడా చెప్పారు క్షమించాడు ఏసు ఏమని స్టెఫెన్ గారు క్షమించారు ఇక్కడ మనకు చెబుతున్నది కూడా అదే నువ్వు గొప్పవాడువి కావాలంటే తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును అన్నాడు నువ్వు క్షమించగలుగుతున్నావా క్షమించు పోయేదే ఉంది క్షమించితే నీకు పోయేదేమీ లేదు నీకు వచ్చేదే ఉంది ఘనత అర్థమవుతుంది ఏం పోదు కానీ ఘనత అనేది నీకు వస్తుంది ఎవరో హీరో అన్నాడు కదా మీకు తెలుసు కదా అసలు ఆయనకట్ట క్షమించడం అనేది నచ్చదట ఏడు తెలుగు భాషలో ఆయనకు నచ్చని ఒకే ఒక్క పదవట అన్నీ నచ్చాయట ఒకటే నచ్చలేదట క్షమించటం ఏమండి ఏది ఏంటో ప్రభు ఏది మనకు ఉండాలో ఏది ఏ లక్షణం ఉంటే మనం గొప్ప వాళ్ళం అవుతామో గనుల అవుతామో దయ్యంగాడు చూసావా ఎలాంటి వాళ్ళతో పలికించాడో మరి ఆయన చెప్తేనే వింటారు అందరూ అందుకే ఆయన నోటి నుంచి వచ్చింది ఆ డైలాగు వద్దురా అస్సలు క్షమించొద్దురా మరి ఏం చెప్పి తీసుకోరా గొడవలి తీసుకోరా గొడ్డలి తీసుకోరా కత్తి అన్నాడు అంతే ఇంకా అలా వేసుకుంటూ పోతే ఎవడుంటాడు ఆయన కూడా ఉండడు ఆఖరికి ఆయన ఏం తప్పులు చేయలేదా ఎంతమందికి మాటంచి తప్పలేదు మాటిచ్చి తప్పాడు ఎవడు మరి ఆయన ఎవరు క్షమించాలి ఇప్పుడు కనుక వద్దు ప్రభు చెప్పిన మాటే ఫైనల్ ఏమన్నాడు తప్పులు క్షమించుట అట్టివానికి ఘనత నిచ్చును అన్నాడు ఇంకొక మాట ఇరవయో అధ్యాయం ఇరవయో అధ్యాయం అదే సామత గ్రంథం ఇరవయో అధ్యాయం మూడో వచ్చినవులో సామె గ్రంథం అధ్యాయం మూడో వచ్చినోలో కలహప్రియుడు అంటే తన కలహ ప్రియుడు ఎక్కడో భోజన ప్రియుడిని చూసాం మనం వీడు ఏ ప్రియుడట కలహప్రియుడే ఈ కలహప్రియుడు కూడా ఉంటారేంటండి అంటే భోజనం చూడగానే ఎలా అయితే మనసు ఆగదో వాసన రాగానే మనసంతా ఎలా అయితే ఏమండి రేగిపోతుందో భోజనం ఎప్పుడు 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 అన్నట్లుగా అలానే వీడేంటంటే కలహం కలహప్రియుడు అంటే ఎప్పుడు వీడికి గొడవలు కావాలి కొంతమంది చూడండి కయ్యానికి కాలు దిగుతారు అంట చూసారా అంటే రెడీగా ఏదో గిత్తలాగా ఒంగోలు గిత్తలాగా అనమాట ఆ గిత్త ఎలా అయితే కాలు దూతుంటుందో మీ దగ్గర పందెం కోళ్ళు సంక్రాంతి సంబరాలు ఏమంటే పందెం కోళ్ళు ఉంటాయి కదా ఆ కోడి పందానికి ముందు ఎలా అయితే సిద్ధపడుతుంటుందో సేమ్ కొంతమంది ఎప్పుడు అలట్ అనమాట అయ్యేనా అప్పుడప్పుడే వీళ్ళైతే ఎప్పుడు ఏమండి ఆ రోజు గొడవ లేకపోతే అసలు నిద్ర పట్టదు భోజనం చేసినట్టే ఉండదు ఖచ్చితంగా రాత్రి పడుకునే లోపు ఎవరితోనో ఒకరితో గొడవ ఉండాల్సిందే అప్పుడు కానీ అమ్మయ్య అనుకోరనమాట వీళ్ళు ఏ టైప్ అంటే కలహప్రియులు బ్యాచ్ అనమాట ఇదంతా అదే చెప్తున్నాడు ఆయన కలహప్రియులు ఏం చదవండి కలహప్రియుడు ఏమన్నాడు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత అన్నాడు దేనికి ఇప్పుడు నీకు ఘనత ఏమంటే కలహానికి ముందుంటే కాదు మాటి మాటికి గొడవ పడితే కాదు మాటి మాటికి ఎదురుచోట మీదకి వెళితే కాదు ఇక్కడ ఏ నేర్పించారంటే సినిమాలు కానీ సీరియల్ కానీ అది హీరోయిజం అన్నట్టుగా నేర్పించారు అదే కదండి కొట్టడం బెదిరించటం భయపెట్టడం లేపటం అసలు హీరో వాళ్ళకి కన్నెర్ర చేస్తే చాలు వాడు ఎగిరిపోతా కన్నెర్ర చేస్తేనే ఎగిరిపోతుంటాడు వీడు కొడితే సుమోలు గాల్లో ఎగిరిపోవాలంతే ఇంకా ఇది ఏం ఏమన్నారంటే హీరోయిజం అంటుంది కానీ బైబుల్ అంటుంది అట్లా కాదు నీకు ఘనత ఏమన్నాడు కలహమునకు దూరముగా ఉండు వద్దు గొడవలొద్దు అన్నాడు గొడవలొద్దు గొడవ పడకండి మీరు మీరు భార్య భర్తలైనా తల్లిదండ్రులైనా పిల్లలైనా స్నేహితులైనా ఎవరైనా మీరు కలహానికి దూరముగా ఉంటేనే గొడవలకు దూరముగా ఉంటేనే మీకు ఘనత ఎప్పుడు చూడండి ఎప్పుడు గొడవపడే వాళ్ళని చూస్తుంటేనండి అసలు మాట్లాడాలని అనిపించిందండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించ జనరల్గా మీరు చెప్పండి ఎప్పుడైనా సంఘంలో ఎందుకండి బాబు వాళ్ళ కోసం మాట్లాడతారు అంటారు ఎందుకు వాళ్ళిద్దరూ ప్రేమతో మాట్లాడుకోవడం ఎప్పుడు చూడలేదండి మరి ఎప్పుడు ఏం చూసారండి ఎప్పుడు గొడవ పట్టవేనండి బాబు ఏమండి అది మంచి అంటే అదే మంచి పేరు అదేమైనా లేదు ఏమండి అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు మాట్లాడు ఎప్పుడు గొడవ పడ్డట్టే చూడలేదండి మేము అసలు వాళ్ళు ఎలా ఉంటారండి అది ఎలా సాధ్యమవుతుందండి అది చూడండి ఎలా ఉందో అంటే ఎప్పుడు నీకు ఘనత నువ్వు ఎప్పుడు గనుడు అవుతావు అని అంటే కలహమునకు దూరముగా ఉన్నప్పుడు ఘనత గొడవకు దూరముగా ఉన్నప్పుడు నువ్వు గనుడు ఎందుకు ఇదంతా మాట్లాడుకుంటున్నావు మనం బెరయలో ఉన్నవారట ఏమన్నాడు వీరు తెశలో నీకేలో ఉన్నవారి కంటే గనులు అన్న మాట వచ్చింది కనుక అసలు ఎవరిని గనులు అనాలి ఎందుకు గనులు అంటున్నాడు ఘనత అనే మాట ఎవరికి వర్తించిద్ది అన్నదానికి మన హిస్టరీలోకి వెళ్ళిపోయాం జ్ఞాని దగ్గరకు వచ్చాం ఏ జ్ఞాని మహాజ్ఞాని క్రీస్తుకు ముందు ఎవరైనా సోలోమోన్ ది గ్రేట్ ఆయన చెప్తున్నాడు అనమాట ఏమన్నాడు మొట్టమొదటి మొట్ట మొట్టమొదటి మాటలు ఏమన్నాడు క్షమించండి రా గొప్ప అవుతారన్నాడు రెండవది గొడవలకు అసలు వెళ్ళకండి అన్నాడు మూడోది ఏమన్నా తెలుసా పదమూడో అధ్యాయం సామెతల గ్రంథం పదమూడో అధ్యాయంలో పదమూడు సామెతలు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు సామెతల గ్రంథం పదమూడో అధ్యాయం పద్దెనిమిదిలో శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యములు ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును అన్నాడు అంటే గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును అన్నాడు అంటే నీకు ఎప్పుడు ఘనత అంటే నిన్ను గద్దించారా గద్దిస్తే లోబడిపోవాలి గద్దింపును లక్ష్యపెట్టు నీకన్నా పెద్దవారు నీకన్నా జ్ఞానవంతులు నీ మేలు కోరేవారు మంచి కోరేవారు నిన్ను గద్దిస్తున్నప్పుడు నిన్ను సరి చేస్తున్నప్పుడు నీలోని లోపాలను చెబుతున్నప్పుడు వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు తిరగబడే ప్రయత్నం చేయకు వాటిని విని వాటికి లోబడే ప్రయత్నం చేయి అలా నువ్వు లోబడితే నీకేమంటున్నాడు అది ఘనత అన్నాడు అంటే నువ్వు ఎప్పుడు గొప్పవాడు అవుతావు గద్దింపును తిరస్కరించినప్పుడా గద్దింపుకు లోబడినప్పుడా అందుకే సొలోమోన్ గారు ఇంకొక మాట కూడా అంటారు మనందరికీ బాగా తెలిసిన మాట ఏంటంటే ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు ఏమైపోతాడట మరి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు అంటే గద్దింపునకు లోపడిన వాడు హఠాత్తుగా పోతాడు గద్దింపునకు లోపడిన వాడు ఘనత నొందుతాడు అన్నాడండి అంటే మనకు కొన్ని విషయాలు తెలిసిపోయాయి అందులో మొదటి విషయంగా ఏంటంటే క్షమించితే గొప్పవళం అవుతాం గనులు అవుతావు రెండు కలహానికి దూరంగా ఉంటే గనులు అన్నాడు మూడు గద్దింపునకు లోబడితే గనులు అన్నాడు ఇప్పుడు తెసలోనికిలో ఉన్నవారి కంటే కూడా బెరయలో ఉన్నవారు ఎవరట వాళ్ళు గనులు అన్నాడు ఇక గనులు గనుక వాళ్ళు గొప్పవారు కనుక ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది ఇప్పుడు మనం చూడ చూడబోతున్నాం వాళ్ళు ఏం చేశారు నెక్స్ట్ గనులు ఏం చేశారు గొప్పవారు కదా మరి వాళ్ళు గొప్పవారైన బెరయలో ఉన్న సంఘం ఏం చేసింది ఈరోజు క్రీస్తు సంఘముగా మలికిపురంలో ఉన్న మనం ఏం చేస్తున్నాం మీరేం చేస్తున్నారు లేదా ఈరోజు క్రీస్తు సంఘాల పేరుతో ప్రపంచవ్యాప్తంగా కూడుకుంటున్న సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి ఆ రోజున బెరయ సంఘం ఏం చేసింది అది ఇప్పుడు బెరయ సంఘం ఈ రోజున్న సంఘాలకు చేసే ఒక హెచ్చరిక చెప్పే ఒక పాఠం ఏంటి ప్రధానంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం ఏంటట అందులో మొట్టమొదట వారు గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి నెంబర్ వన్ ఆసక్తితో వాక్యమును అంగీకరించి మొట్టమొదట బెరయలో ఉన్నటువంటి సంఘములో కనిపించిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే వాక్యమును ఆసక్తితో అంగీకరించారు అంటే ఆసక్తితో అంగీకరించారంటే ఆసక్తితో విన్నారు వింటేనే కదా అంగీకరిస్తారు అంగీకరించాలంటే మొట్టమొదట ఏం జరగాలి వినాలి అంటే బెరయలో ఉన్నవారికి ఏదంటే ఆసక్తి అనమాట మొట్టమొదట వాళ్ళకు వాక్యం అంటే చాలా ఆసక్తి మరి మీకు ఏమంటే ఆసక్తి అద్ద అన్ని అట్లా ఉందా పరిస్థితి బెరయలో ఉన్నవారికి వాక్యం అంటే ఆసక్తి మీకు వ్యక్తుల గురించి మాట్లాడితే ఆసక్తి ఏమండి ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడితే ఆసక్తి రాజకీయాల గురించి మాట్లాడితే ఆసక్తి సీరియల గురించి మాట్లాడితే ఆసక్తి బట్టల గురించి మాట్లాడితే ఆసక్తి భోజనం గురించి మాట్లాడుకుంటే ఆసక్తి అలంకరణ కోసం మాట్లాడుకుంటే ఆసక్తి బెరయలో వారికి మాత్రం వాళ్ళకి ఏది దేని పట్ల ఆసక్తి వాళ్ళకు వాక్యం అంటే ఆసక్తి ఎంత గొప్పగా ఉన్నారండి నిజంగా వాక్యం పట్ల ఈరోజు ఎన్ని సంఘాలు ఆసక్తితో ఉన్నాయి చెప్పండి ఇది మొట్టమొదట బెరయ సంఘం చెప్పే పాఠం ఏంటంటే ఇదిగో బెరయలో ఉన్న మాకు వాక్యం అంటే మాకు చాలా ఆసక్తి ఎంత ఆసక్తి ఎంత ఆసక్తి ఆసక్తి అంటే కేవలం వినే విషయంలోనే కాదండి సుమ వినే విషయంలోనే కాదు నెక్స్ట్ వాళ్ళు చేసిన రెండో గొప్ప పని ఏంటంటే వాళ్ళు అంగీకరించారు సా ఏమన్నారు ఆసక్తితో వాక్యమును చాలామంది వింటారు విన్న వాళ్ళందరూ అంగీకరిస్తారు అనుకోవడానికి లేదు మరలా మీకు అర్థమవుతుందా వాక్యాన్ని చాలా మంది వింటారండి అసలు మొట్టమొదట చాలా మంది వినరు ఫస్ట్ ఎవరు చాలా మంది వాక్యాన్ని వినరు 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 ఇక్కడికి వస్తారండి సంఘానికే వస్తారు వచ్చేది ఎందుకోసం చెప్పండి వినడానికైనా వాక్యం వాక్యం వినడానికి వచ్చినప్పుడు సెల్లుతో పని ఏంటండి వాక్యం సంఘానికి రానంత వరకు దాంతోనే కదా ఉండవు అందులోనే కదా ఉన్నావు ఆ ఫేస్బుక్లోనే ఉన్నావు మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఆ బుక్లోకి వెళ్తావా ఈ బుక్లకు రావా ఇక రానంత వరకు వాట్సాప్లోనే ఉన్నావు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా వాట్సాప్లోనే ఉంటావా రానంత వరకు యూట్యూబ్లోనే ఉన్నావుగా ఆ ట్యూబ్లో నుంచి ఇక బయటికి ఇక అంటే ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ ట్యూబ్లోకి వెళ్ళిపోతావా ఏది వాక్యం అంటే వినడానికే వచ్చారు సంఘానికి కానీ ఏం చేయటం లేదు వినటం లేదు అంటే వినరు అందరు వచ్చిన వారందరూ వినరు అని చెప్తున్నాను వస్తారు ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళిపోతారు అదేంటి ఏం ఫోన్ ఎవరు చేశారు ఫోను సీఎం గారు ఏమైనా చేశారా పీఎం గారు ఏమైనా చేశారా లేదు కదా పురు కలెక్టర్ గారు ఏమైనా ఫోన్ చేశారా లేదు కదా మరి అలా ఏంటి ఫోన్ వచ్చిందని ఏమంటే ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతాడు లేకపోతే ఈయనే చేయాలని గుర్తొచ్చి ఆ సమయంలో ఏదో గుర్తొచ్చి ఇతనే బయటికి వెళ్ళిపోతుంటాడు మళ్ళీ వస్తుంటాడు మళ్ళీ వెళ్ళిపోతుంటాడు ఎందుకు వస్తాడో తెలియదు ఎందుకు వెళ్ళిపోతుంటాడో తెలియదు ఫోన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ సైలెన్స్లో పెట్టండి ఏమండి ఆ ఫ్లైట్ మాల్లో పెట్టుకోండి స్విచ్ ఆఫ్ చేయండి ఈ రోజుల్లోనండి ఇవే పెద్ద ప్రకటనలు అయిపోయండి ఎక్కడికి వెళ్ళండి ఏ ప్రకటన లేకుండా అది చిన్న గురువు కావచ్చు బహిరంగ సభలు కావచ్చు జరగడం లేదు అసలు వచ్చేది వాక్యం వినడానికి అనుకున్నప్పుడు ప్రకటన చేయాలి ఇక్కడ ఆ సెల్ సైలెన్స్లో పెట్టండి అని నువ్వు వచ్చిందే వాక్యం వినడానికి అనుకున్నప్పుడు సెల్ ఇంట్లో పడేసి రావాలి పోనీలే తెచ్చుకున్నావు తెచ్చుకున్నా కానీ ఏం చేయాలి నీకు నువ్వుగా ప్రకటన చేసేంతవరకు చూస్తావా మొత్తం దాన్ని లోపల లోపడేద్దు లేదు మళ్ళీ ఇక్కడ ప్రకటన చేయాలి అంటే ఇక్కడే మనకు అర్థం కావాలి వీడికి అసలు వాక్యం మీద ఇంట్రెస్ట్ వినాలనే లేదు వీడికి ఇక ఆ ఎవడు అంగీకరించి వింటే కదా ముందు అంగీకరించేది ఏమండి ఇక్కడికి వస్తారు కొంతమంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కడికి వచ్చేది తెలుసు పిల్లలతో ఆడుకుంటారండి తెలుసు వస్తారు తెలుసుకి చిన్నపిల్లరు చూసారా వాళ్ళతో ఆడుకుంటారు బయటికి వెళతారు ఏమండి షాక్లు కొనిస్తారు మళ్ళీ తీసుకొస్తారు కవరు చేయమంటే చెబ్బుతుంటారు ఇక్కడ ప్రసంగం జరుగుతుంటుంది అది బయటపడేస్తుంటారు మళ్ళీ వాడికి ఎందుకో ఏమండి వాడికో ఏదో మళ్ళీ బయట తీసుకెళ్ళిపోతుంటారు మళ్ళీ లోపలికి వస్తుంటారు ఇదంతా చూడండి ఎందుకు వచ్చావమ్మా వినడానికి కాదా ఆడించడానిక ఆడించడానికి అక్కడే ఉంటే అయిపోయేది కదా అంటే లేదా అంటే లేదు అంటే వాక్యం వినడమే లేదు ఇక అంగీకరించడం ఎక్కడ ముందు అంగీకరించాలంటే ఫస్ట్ ఏం జరగాలి వినాలి ఒకనొక సమయంలో ఇస్రాయెల్ గురించి మాట్లాడుతూ ఇర్మ్యా గారు ఆరవ వచ్చాయి ఇర్మ్యా గ్రంథం ఇర్మ్యా గ్రంథం ఆరవ అధ్యాయం పదో వచ్చినోలో ఇర్మ్యా గ్రంథం ఆరవ అధ్యాయం పదో వచ్చినో చూడండి ఇర్మ్యా గ్రంథం ఆరవ అధ్యాయం పదవ ఉష్ణువులో విందురని విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎందుకే మాట అంటున్నాడు అయ్యా నన్ను వెళ్ళమంటారో చెప్పమంటున్నావయ్యా నన్ను వెళ్ళి చెప్పమంటున్నావు నువ్వు నన్ను వెళ్ళి చెప్పమంటున్నావు అసలు నేను వెళ్ళడానికి చెప్పడానికి నేను సిద్ధం కానీ వినడానికి రావాలి కదా పబ్లిక్ పబ్లిక్ రావాలి కదా కనుక వింటారని నన్ను ఎవరికి చెప్పమంటున్నావయ్యా తండ్రి అంటున్నాడండి ఇరిమే గారు దేవుడితో నెక్స్ట్ చూడండి ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి వారు వినుటకు వారు వినుటకు తమ మనసును సిద్ధము చేసుకొనరు తినడానిక ఎప్పుడు వదిలేస్తారా అని చూస్తారు అర్థమైందా కానీ వారు వినటానికి మాత్రం తమ మనసును సిద్ధము చేసుకొనరు అన్నాడండి కాబట్టి వారు వినలేకపోయిరి కాబట్టి వారు వినలేకపోయిరి అంటాడండి విచిత్రం ఏంటంటే మనిషి వాక్యమే వినడండి ఇంక అన్నీ వింటాడండి కదా మనిషి వాక్యం తప్పనని అన్నీ వింటాడండి ఎందుకు వాక్యం వినడు అంటే వాక్యం అది శక్తి కలిగింది కదా ఎంత శక్తి వాక్యానికి ఉందంటే ఆత్మ రక్షించగలిగిన శక్తి వాక్యానికే ఉంది అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఏది విన్నా పర్వాలేదురా వాక్యం మాత్రం అస్సలు వినకూడదు కొంతమంది వింటారు విన్న దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అంగీకరించరు వింటారు కానీ అంగీకరించారు అంగీకరించడం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా ఆ విధంగా నడుచుకోవటం అని అర్థం ఆజ్ఞలు గై కొనటం అని అంటే వినటం అని కాదు పాటించటం మీరందరూ వింటన్నారు సంతోషం మీరు ఎంతమంది పాటిస్తున్నారు అదే కదా బెరేలో ఉన్నవారు వారు వాక్యమును అంగీకరించి వాక్యమును అంగీకరించిన వారు అంటే వాక్య ప్రకారంగా నడుచుకునేవారు ఇప్పుడు ఇక్కడున్న సంఘమా లేదా ఎక్కడున్నటువంటి ఏ సంఘమైనా కానీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉందా నెంబర్ వన్ రెండు వా విన్న వాక్యాన్ని అంగీకరించే అంత గొప్ప మనసు ఎంతమందికి ఉంది చెప్పండి పొరపాటున వాక్యంలో ప్రసంగికులు ఏదైనా ఒక మాట సరిగ్గా వాళ్ళకు సూట్ ఏది చెప్పాడు అనుకోండి ఇక ప్రసంగికుని మీద కన్నర ఎత్తంటారు అంతే ఇంకా ఇవాళ చూసావా నా మీదనే ప్రసంగం అంత చూసావా నన్నే టార్గెట్ చేశాడు ఎవరు చెప్పారు ఆయనకు ఎవరు చెప్పారు తేలాలి ముందు అంతే ఈ టైపు ఏమండి పోనీలే దేవుడే నాతో మాట్లాడాడు దేవుడే అందించాడేమో ఇట్లా అనుకొని సరి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఎవడో ఇక్కడ కూర్చుని మీకు ఉందండి అంత మంచి మనసు అంత గొప్ప మనసు మీకు ఉందంటారో చెప్పండి వాక్యం వినటమే కాదు విన్నదాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి ఇది మొట్టమొదట మనకు ఏ సంఘం నేర్పిస్తుంది ఈ విషయాన్ని బెరయలో ఉన్న సంఘం నేర్పిస్తున్న మొదటి విషయం ఇది ఇక రెండో విషయాన్ని చూద్దాం ఇక రెండో సంగతి సమయం అవుతుంది కదా త్వర త్వరగా రెండో విషయాన్ని కూడా మనం చూస్తుంటే రెండో విషయంలో ఏవండి ఆ తర్వాత పౌలును శీలయ్యను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధన చేయిచూ వచ్చిరి అని రాయబడిందండి అంటే రెండవది ఏంటంటే చెప్పినటువంటి బోధకుని మాటలు అలాగూ లేఖనాలలో ఉన్నవో లేవో అని లేఖనాలను వాళ్ళు ప్రతిరోజు ఆ పదం చూడండి అక్కడ ప్రతి దినము లేఖనాలను ఏం చేస్తున్నారట పరిశోధన చేస్తున్నారు అన్నాడు అది ఇది ఉందా ఇది మీరు చేయగలుగుతున్నారా మనవా చెప్పినప్పుడు వినడమే ఎక్కువ అసలు వినే ఆసక్తి వినడమే లేదు పోని విన్నాదని అంగీకరించడానికే కష్టంగా ఉంది ఇక మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పిన లేఖనాలను ముందు పెట్టుకొని మళ్ళా బైబిల్ పక్కన పెట్టుకొని రాసుకొని నోట్స్ పక్కన పెట్టుకొని ఎలా కరెక్ట్గా ఉందో లేదో అని ఎంతమంది చేస్తారు చెప్పండి పని ఇప్పుడు వెళ్ళారనుకోండి ఇప్పుడు ఇక్కడ చెప్పిందంతా మీరు రాసుకుంటారు రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా ఈ నోట్బుక్ పక్కన పెట్టి బైబుల్ పక్కన పెట్టి అన్న కరెక్ట్గా చెప్పాడా రెఫరెన్స్ కరెక్ట్గా చెప్పాడా భావం కరెక్ట్గా చెప్పాడా దాని సారాంశం ఇది కరెక్టే ఉందా లేదంటే ఏమైనా లేనిది ఏమైనా చెప్పాడా అని మీలో ఎంతమంది చేస్తారు నేను చెప్పనా ఎవ్వరు చేయరు ఎవరు చేయరు ఎందుకు సమయం అయిపోయింది ఇప్పుడు వెళ్ళిన తర్వాత తినాలి తినేసరికి ఎంత టైం అయిపోద్ది మళ్ళీ వెంటనే పడుకోవాలి మళ్ళీ పొద్దున్నే లేవాలి మళ్ళీ ఆ పని ఈ పని ఈ బిజీలో ఏం చదువుతాం ఏం చదువుతాం చెప్పండి వెళ్ళాం కదా అటెండ్ చేయించుకున్నాం కదా అన్న కనపడ్డాం కదా వచ్చాం కదా వెరీ గుడ్ అంతే ఇదే ఎక్కువ ఇది ఇక్కడ కూర్చున్న మీ పరిస్థితి కాదు అన్ని సంఘాల పరిస్థితి ఇంతే ఇక్కడ కూర్చున్న మీ గురించే కదా ఎక్కడికి వెళ్ళండి ఇదే లోపం ఇదే సమస్య వినరు మొదటిది పోనీ విన్న అంగీకరించరు పోనీ అంగీకరించిన మరలా దాన్ని కరెక్ట్గా లేఖనాలను ముందు పెట్టుకొని మళ్ళా పరిశీలన చేసే పరిస్థితి ధ్యానం అంటాడు యశగ్రంథంలో చెప్తాడు కదా ముప్పై నాలుగు పదహారులో యహోవా గ్రంథమును మీరు పరిశీలించి చదువుకోండి అన్నాడు దావిది గారు అయితే మొదటి కీర్తనలో ఏమైనా మాట్లాడతాడు ఎక్కువ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించారు అలా ధ్యానిస్తే ఏంటండి ఫలితం అంటారు ధ్యానిస్తే ఏంటండి ఫలితం అంటే అక్కడే చెప్పాడు ఆయన అలా ధ్యానించి తినట ధ్యానించేవాడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే ఆహా అంటే అలా ధ్యానించేవాడు ఎలా ఉంటాడు తెలుసా ఎప్పుడు పచ్చగా ఉంటాడు అంటే ఎప్పుడు పచ్చగా ఉండటం అంటే పచ్చగా ఉండటం దాని అర్థం ఏంటి అంటే ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాడని అర్థం పర్ఫెక్ట్గా ఉండటం అంటే ఫిజికల్గా కాదు స్పిరిచువల్గా ఆత్మీయంగా కరెక్ట్గా ఉంటాడండి మాటలు బాగుంటాయి చూపు బాగుంటుంది నడత బాగుంటుంది లైఫే బాగుంటుందండి ఎవరిది ఎప్పుడు రోజు వాక్యాన్ని ధ్యానించేవాడు మన సంగతి ఏంటంటే మనం ఎందుకలా ఏమో అని అంటే మనం వాక్యాన్ని వినడమే ఎక్కువ విన్నా దాన్ని అంగీకరించడం ఎక్కువ లేఖనాల పరిశోధన మనకంటూ ఏమీ లేదు అదే భార్య చెప్తుంది ఒకనొక సమయంలో యహోశివతో దేవుడు చెప్తాడు మొదటి అధ్యాయం యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం మీరు ఏడు ఎనిమిది వచ్చినాల్లో మీరు చూడగలిగితే యహోశివతో మాట్లాడతాడు యహోశివ ఎంతకపోవడం తెలుసా యహోశివ ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది త్వర తరగా యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం స్పష్టంగా ఒకరు కరెక్ట్గా చదవండి యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో అయితే దేవుడు చెప్తున్నాడు యహోశివతో అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు వాజ్ఞాపించిన అంతటి చెప్పున నువ్వు చేయాలి నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగకూడదు నువ్వు ఎడమకు కానీ కుడికి కానీ ఎట్టి పరిస్థితిలో నువ్వు తొలగకూడదు అని మాట్లాడుతూ అంటున్నాడు ఆయన ఏమంటే ఎనిమిది వచ్చిన వాళ్ళు ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు నెంబర్ వన్ నీవు బోధింపక తప్పిపోకూడదు యహోశివ రెండు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడాలి మూడు దివారాత్రము దానిని నీవు ధ్యానించాలి మూడు విషయాలు చెప్పాడు ఒకటి ఏంటంటే నువ్వు బోధించాలి రెండవది ఏంటంటే ప్రవర్తించాలి మూడవది మూడో విషయం ఏమన్నాడు అంటే ధ్యానించాలి ధ్యానించు బోధించు ప్రవర్తించు ఇలా నువ్వు చేయగలిగితే అసలు నీ మార్గములన్నిటిలో నువ్వు ఎంతగా వర్ధిల్లుతావో చూస్తావు నువ్వు అందుకేనండి చివరికి యహోశివ జీవితాన్ని మనం చూస్తుంటే అందరూ తప్పిపోయిన యహోశివ అనే మాట ఏంటో తెలుసా మీరందరూ ఎవరిని సేవిస్తారో మీరు సేవించుకోండి నేను మాత్రం నేను నా కుటుంబము మాత్రం యహోవానే సేవించేదాం ఇరవై నాలుగు పదిహేనులో అంటాడు యహోశివారు ఎందుకు ఆ మాట అన్నాడు ఆ మాట ఎలా అనగలిగాడు మీరు ఎవరు సేవించుకుంటారో సేవించుకోండి ఇస్రా మీకు నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను చేయగలిగినంత చేశాను మీకోసం చెప్పగలిగినంత చెప్పేశాను నేను మాత్రం నా కుటుంబం మాత్రం ఎగోవానే సేవిస్తాము ఇది రాసి పెట్టుకోండి అన్నాడు ఎందుకు ఆయన మాట అన్నాడు అంటే ఒకటే కారణం ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు ధ్యానం ధ్యానించాడు అలా ధ్యానించడం కనుక యహోశివాతో అంటాడు నువ్వు అడుగు పెట్టే ప్రతి చోటు నీ చేతిలో పెడతాను అన్నాడు అందుకే యహోశివాకు యుద్ధములో అపజయం లేదు యుద్ధములో ఓటమి లేదు యహోశివకు మోసే తర్వాత యుద్ధాలు చేసి అక్కడ ఉన్నటువంటి జాతుల వాళ్ళందరినీ కూడా తరిమివేసి అక్కడ ఇస్రాయేలీలకు కణాను భూభాగాన్ని పంచిపెట్టి సెటిల్ చేసిన వ్యక్తి ఎవరు యహోశివా యహోశివా ఎందుకు అంత గొప్ప దక్కిందని దక్కిందనంటే మూడు విషయాలు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు ఆయన ప్రవర్తించాడు బోధించాడు అదే బెరయలో ఉన్న సంఘం కూడా మనకు చెబుతున్నది ఏంటంటే వారు వాక్యమును వారు విని అంగీకరించారు మొదటిది రెండు లేఖనాలను ప్రతి దినము కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట పరిశోధన ధ్యానం చేస్తున్నారు ఇది రెండు ఇక మూడో విషయం ఏంటంటే తర్వాత మాటలో జ తర్వాత మాటలో మనం చూస్తుంటే చివరిగా తర్వాత మూడో విషయం ఏంటంటే ప్రాముఖ్యమైన అందుచేత అన్నాడు ఎందుచేత బాగా వినండి అందుచేత ఆ పదం అండలేం చేసుకోవాలి స్ట్రెచ్ చేయాలి అక్కడ అక్కడ బాగా స్ట్రెచ్ చేసి మాట్లాడాలి అక్కడ అందుచేత ఎందుచేత నెంబర్ వన్ ఏంటి అందుచేత అంటే అర్థం ఏంటి వాక్యమును వారు విని అంగీకరించారు అంటే విని వాక్యాన్ని అంగీకరించారంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించాలని అర్థం వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తించినందుచేత రెండు వాక్యాన్ని ప్రతిదినము పరిశోధన చేసినందుచేత వాక్యాన్ని ప్రతిదినము పరిశోధన చేసినందుచేతను అలానే ప్రవర్తించినందుచేతను ప్రవర్తించినందుచేతను వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులు స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వాసం ఉంచారు బెరయలో అంటే బెరయ్య పట్టణంలో ఒక విప్లవం రావటానికి బెరయ పట్టణంలో సంఘ స్థాపన జరగటానికి బెరయ పట్టణంలో సంఘం ఏర్పడటానికి బలమైన పునాదులు కలగటానికి ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళే వీళ్ళు ఏం చేశారట బెరయలో ఉన్న ఈ కొద్ది మంది ఏం చేశారట విన్నారు అంగీకరించారు ధ్యానించారు ప్రవర్తించారు అందుచేత ప్రవర్తించడం చేత అనేక మంది ఏమైపోయారు అంటే గ్రీసు ఘనత కలిగినటువంటి స్త్రీలు ఆ బెరయలో ఉన్నటువంటి అన్ని జనులైనటువంటి గ్రీసు దేశానికి చెందిన వాళ్ళు అనేక మంది విశ్వసించారు అంటే అనేక మంది క్రైస్తవులుగా మారారండి ఎలా మారంటారా వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళు బోధించారన్నట్టుగా మనకు ప్రవర్తించారు అంటే అనేకులను క్రీస్తు యుద్ధకు ఆకర్షించారు ఎలా ఆకర్షించారు బెరయలో ఉన్నవారు అని అంటే చెప్పి అన్నట్టుగా మనకు అనిపించడం లేదు కానీ పాటించి అనేకులను క్రీస్తు యుద్ధకు నడిపించారు మనమా చెప్పే చేయలేకపోతున్నాం మీకు అర్థమవుతుందా మనం చెబుతున్నాం మనం పాటించటం లేదు అందుకే ఎవరు కూడా మన క్రీస్తు యొద్ధకు రాలేకపోతున్నారా అయితే ఒక విషయం చెప్పమంటారా మనం పాటించకపోతే ఎవరు రారండి ఇంకొక విషయం చెప్తాను రాకపోగా వచ్చిన వాళ్ళు కూడా పోతారు వచ్చేవాళ్ళు కూడా పోతారు మళ్ళా చెప్తున్నాను సంగమా నీ ప్రవర్తన ద్వారా రావాలి అనేక మంది అన్నజనులు క్రీస్తులోనికి అనేక మంది అన్నజనులు రాకపోగా వచ్చిన వారు కూడా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందా నీ ప్రవర్తన ద్వారా అంటే ముమ్మాటికి ఉంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే ఏలి ఏలి పిల్లలే ఒకనొక సమయంలో సమయంలో రెండవ గ్రంథంలో రెండవ అధ్యాయంలో మొదటి గ్రంథం రెండవ అధ్యాయంలో ఏలి ప్రధాన యాచకుడుగా ఉన్నాడు ప్రధాన యాచకుడుగా ఉన్న ఏలి యొక్క పిల్లలు హో ఫినేహాసులు వీరిద్దరూ వీరిద్దరిని బట్టి నైవేద్యం అర్పించడానికి రావటానికి భయపడుతున్నారట ప్రజలు స్త్రీలు మందిరంలో పరిచర్య చేయటానికి భయపడిపోతున్నారట స్త్రీలు అంటే స్త్రీలు పరిచర్యకి రావటం లేదు ప్రజలు నైవేద్యం తీసుకురావటం లేదు ఎందుకు మీరు నైవేద్యం తీసుకురావటం లేదు ఎందుకు మీరు మందిర పరిచయకు రావటం లేదు అని అంటే వాళ్ళు చెప్పిన కారణం ఏంటో తెలుసా ఏలి పిల్లలండి అంటున్నారు ఏలి పిల్లల ఏం చేశారు ఏలి పిల్లలు అని అంటే వాళ్ళు వాళ్ళు తాగుబోతులండి వాళ్ళు తిండిపోతులు తిండిపోతులు వాళ్ళలో ఉన్న రెండు లోపాలు ఏంటంటే ఒకటి తిండిపోతుతనం రెండవది వ్యభిచారం రెండు వ్యభిచారం అంటే ఆ రోజు మందిరానికి రాకపోవటానికి ఆ రోజు శిలోహులో ఉన్న మందిర పరిచర్యకు రాకపోవటానికి అనేక మంది ప్రజలు అనేక మంది స్త్రీలు వెనుక తీయటం వెనకాల ఎవరు కారకులుగా కనబడుతున్నారు అని అంటే డైరెక్ట్గా యాజకుని పిల్లలే వారిలో ఉన్న తిండు పోతుతనమే వారిలో ఉన్న వ్యభిచార సంబంధమైన క్రియలే సంఘానికి రాకుండా చేసే ఆ రోజు సమాజ మందిరానికి రాకుండా చేశాయి దేవుని ఆలయానికి రాకుండా చేశాయి ఈరోజు నువ్వెలా ఉన్నావు నీ మాటలతో సంఘానికి కుటుంబాలను దూరం చేస్తున్నావా నీ ప్రవర్తనతో దూరం చేస్తున్నావా సంఘానికి వచ్చే వాళ్ళను ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇది బెరయా సంఘాన్ని చూస్తుంటే ఎంత గొప్ప సంఘం అంటే బెరయాలో ఉన్న సంఘం వాక్యం పట్ల ఆసక్తి ఏమంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించడంలో ముందున్నారు ఆ ప్రవర్తన ద్వారా అనేక మందిని ఏం చేశారు అని అంటే క్రైస్తవులుగా మార్చిన ఘనత ఏ సంఘానిది బెరయ సంఘానిది ఈరోజు మన ప్రవర్తన ద్వారా అనేక మంది అన్యులుగా మార్చేస్తున్నాం మనం మన మాటలతో మన చేతలతో మన చూపులతో మన ప్రవర్తనతో ఈ రోజున సంఘాలు ఏం అంటే వచ్చిన వాడిని మన లోకంలోకి పంపుతున్నాయి వచ్చిన వాడిని లోకంలో కలిసినట్టుగా చేస్తున్నారు వద్దు తప్పది అందుకే నాడున్నటువంటి బెరయలో ఉన్న క్రీస్తు సంఘం ఈ రోజున సంఘాలు నేర్పించే పాఠం వాక్యంని వినండి ఆసక్తిగా రండి రెండు విన్నదాన్ని అంగీకరించండి మూడు రెండు మూడో విషయం పరిశోధించండి ప్రతిరోజు కూడా నాలుగవదిగా తప్పనిసరిగా మీరు పాటించి అనేక మందిని క్రైస్తవులుగా మార్చండి నాలుగు విషయాలు కదా వినాలి అంగీకరించాలి పరిశోధించాలి పాటించి అనేక మందిని క్రైస్తవులుగా మార్చాలి అనేటువంటి సంగతులు నాడున్నటువంటి బెరియా సంఘం నేడున్న అన్ని సంఘాలకు నేర్పించే గొప్ప పాఠం అదే మన టైటిల్ నాటి క్రీస్తు సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న పాఠాలు అందులో ఒక సంఘాన్ని చూసే మనం బెరే సంఘం రేపొక సంఘం ఏమంటే మరుసటి రోజుకు మరుసటి రోజుకు సంఘాల కోసం మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఆ రోజున్న సంఘాలు ఈ రోజున్న సంఘాలకు చాలా విషయాలలో మనకు మాది నేర్పిస్తున్నాయి అలా సంఘాలలో లోపాలు కూడా ఉన్నాయి చె మొదటి సంఘ క్రిత సంఘాలు లోపాలు లేవని కాదు ఉన్నాయి అవి కూడా దేవుడు ఎందుకు వ్రాయించాడు అని అంటే అవి మీలో కనబడకూడదు అని వారిలోని మంచి మనలో కనబడాలి వారిలోని లోపాలు మనలో కనబడకూడదు అన్న ఉద్దేశంతోనే ఆ సంఘాల చరిత్ర అంతటిని కూడా చక్కగా వ్రాయించి మన చేతికి ఇచ్చాడు అందుకే ఎవ్వరూ మిస్ అవ్వకండి లైవ్ ఉంది కదా అని లైవ్ ముందు కూర్చోకండి లైవ్ ఎవరి కోసం చాలాసార్లు చెప్పాను అవయవ లోపం ఉంటే పర్వాలేదు లైవ్ చూడండి అనారోగ్యంతో ఉంటే లైవ్ చూడండి ఎక్కడో వంద రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటే లైవ్ చూడండి ఇంటి పక్కనే ఉండే లైవ్ మాత్రం చూడకండి అది చాలా తప్పు అవుతుంది అది నీకు వాక్యం పట్ల ఆసక్తి లేదు అని నీకు నువ్వుగానే చెప్పుకున్న వాడు అవుతాం ఓకే రేపు చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం సమయం చాలా అయిపోయింది ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ఇప్పటి వరకు ఒకనాటి బెరయ సంఘం నేడున్నటువంటి సంఘాలకు నేర్పించిన గొప్ప ఆధ్యాత్మిక పాఠం వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి విన్నదాన్ని అంగీకరించాలి సత్యాన్ని పరిశోధించాలి మా బ్రతుకులో పాటించి అనేకులను సంఘంలోనికి నడిపించాలి ఈరోజున్న సంఘాలు అలా ఉన్నవో లేవో అని మరొక్కసారి నాయన వారిని వారు పరిశీలించుకోవటానికి మీరు ఇచ్చినటువంటి నాలుగు దినాల సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీ పాదాలకు మా శిరస్సు వంచి నమస్కరిస్తూ రేపటి నుంచి మరో మూడు దినాలు నాయన ఎన్నో విషయాలు మీ పిల్లలు తెలుసుకోవడానికి చేయమని ప్రార్థిస్తూ రాలేని మీ పిల్లలు రేపటికి నాయన తరలివచ్చి ప్రత్యక్షంగా మీ మాటలు వినగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి ఈ కార్యక్రమం వెనకాల ప్రయాసపడిన ప్రతిని కుమారుని కుమార్తెను దీవించి ఆశీర్వదించమని క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రైన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప పరిశుద్ధ యొక్క అన్యూన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ అందరికీ నడిపించింది కాక ఆమె ఓకే ప్రియలారా ఇప్పటి వరకు హలో గూర్చి వరకు సంఘాన్ని గురించి మరి సంఘాల గురించి మరి సంఘాన్ని గురించి ప్రియులు చక్కటి తెలియజేశారు కాబట్టి చక్కని మాటలు తెలుస్తున్న ప్రియులు ఉపేంద్ర గారికి మరి ఈ బైబిల్ కాలేజ్ జరిపిన అలాగే క్రీస్తు సంఘాలు జరిపిన ప్రత్యేకంగా క్రీస్తు బేట మందరాలు తెలియజేసుకుంటూ రేపు పది గంటలకే క్లాస్ ప్రారంభించబడుతుంది అలాగే రేపు సాయంకాలం ఈరోజు లేట్ అయింది ఏడు గంటలకే సభ ప్రారంభించబడుతుంది కాబట్టి మరి మీ అందరూ కూడా త్వరగా వచ్చినట్లయితే చక్కని వాక్యం మనం వింటాం ఈ నాలుగు రోజులు కూడా అద్భుతమైన దినాలు మన జీవితంలో చక్కటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి మీరు క్షేమగా వెళ్ళి మీరు క్షేమగా రావచ్చుందిగా ప్రభుపేట తెలియజేసుకుంటూ కూడిచి మీకందు మరొకసారి క్రీస్తు బెరట వృద్ధిపరకంగా ఉందో అలా తెలియజేసుకుంటూ సల ఆ పిల్లవాడ ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం ఉదయం క్లాస్ ఉంటుంది మధ్యాహ్నం బార్తీసలు ఉంటాయి కాబట్టి మేమైతే బార్తీసం తీసుకుని వారు సిద్ధపడవస్తుందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను